హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది యాక్చువల్గా ఏం జరుగుతుందండి ఈ సీజన్లో ఈ సీజన్లో ఏమో కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం పిఆర్ స్టంట్స్ ఎక్కువ జరుగుతున్నాయన్న ఫీలింగ్ వస్తుంది యాక్చువల్గా చాలామంది కంటెస్టెంట్స్కి ఈ పర్టికులర్ వీక్లో ఈ పర్టికులర్ నామినేషన్స్లో చాలామంది కంటెస్టెంట్స్కి రాంగ్ ఉన్నాయి వాళ్ళ నామినేషన్స్ రీజన్స్ కావచ్చు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్లో నాకు తెలిసి రాంగ్ ఉన్నాయి కానీ సోషల్ మీడియాలో వాళ్ళు ప్రొజెక్ట్ అయ్యేది మాత్రం వాళ్ళు ఈరోజు మొత్తం అరాచకం అన్నట్టు ప్రొజెక్ట్ అవుతుంది కొంతమంది గురించి అది ఎవరు ఏంటి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయని క్లియర్గా మాట్లాడదాం దాంతోపాటుగా అడ్డంగా బుక్ అయిపోయాడు నిఖిల్ అడ్డంగా బుక్ చేశాడు బిగ్ బాస్ దీంట్లో నిఖిల్ తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని మీకు ఎంతమందికి ఏమనిపిస్తుంది అని కామెంట్ చేయండి దాంతోపాటుగా ఈరోజు కూడా సోనియా నోరు జారింది అని ఎంతమందికి అనిపించింది నోరు జారిందా జారలేదా తప్పుగా అర్థం చేసుకున్నారా ఆ సిచ్యువేషన్స్ అన్నీ బ్యాక్గ్రౌండ్ అన్నీ లైవ్లో జరిగిన అన్నీ కలిపి క్లియర్గా చెప్పేస్తా దాంతోపాటుగా నబీల్ ఈరోజు సోనియాక చుక్కలు చూపించాడన్న ఫీలింగ్ నాకు వచ్చింది అది ఎందుకు అంటే అది క్లియర్గా చెప్తా దాంతోపాటుగా కిరాక్ సీత ఈరోజు నామినేషన్స్ మొత్తం మీద అందరికంటే అదరు కొట్టే పాయింట్స్ చెప్పింది సో కిరాక్ సీత టూ కూడా అంతే టూ కూడా అవతల వాళ్ళు అసలు నార్మల్గా అయి ఉంటే అవతల పర్సన్ అసలు ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషం కూడా యాక్సెప్ట్ చేసి వదిలేల్సిందే అంత కిరాక్ పాయింట్లు చెప్పింది క్రాక్ సీత సూపర్ అంతే దాంతోపాటుగా యష్మి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టుగా కొన్ని పాయింట్స్ బాగున్నాయి కొన్ని పాయింట్స్ అస్సలే నచ్చలైరోజు నాకు ఏమి సంబంధం లేదయ్యా నాకు ఏదనిపిస్తే అనిపిస్తే చెప్పేస్తా వాంటెడ్ ఇప్పుడు తమ్ముడి మీద నేను చూస్తే మీరు గమనిస్తే నలుగురు ఐదుగురు నెగిటివ్ పెట్టా నాకే లాసు పొగిడితే లైక్లు వస్తాయి పొగిడితే కామెంట్లు వస్తాయి ఇవన్నీ వస్తాయి కానీ నాకు తప్పుగా అనిపిస్తే నేను లైవ్ చూస్తున్నాను కాబట్టి వాళ్ళు ఒక అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పుంటే వాళ్ళు చెప్పిన వాళ్ళే కాంటాక్ట్ చేసుకుంటా ఉంటే నాకు మిస్టేక్స్ నేను చెప్పాల్సి వస్తుంది తమ్ నేను నెగిటివ్ ఒక పర్సన్ గురించి పెట్టినానంటే దాని మీనింగు ఈరోజు నేను చెప్పే ఎపిసోడ్ మొత్తం వాళ్ళు నెగిటివ్ ఉంటారు అని కాదు కొన్ని పాయింట్స్లో నెగిటివ్ కొన్ని పాయింట్స్లో పాజిటివ్ ఉంటారు తమ్ అలా ఉంటుంది ఆ పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి ఓవరాల్గా నాకు అనిపించింది ఆ తమ్ పెడతాం కానీ పమ్ పెట్టగానే మొత్తం నెగిటివ్ అని కాదు వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ఇంట్రెస్టింగ్గా కామెడీగా అన్ని రకాలుగా చెప్పుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తాం యాక్చువల్గా నిన్న అర్ధరాత్రి ఎన్ని ఎన్ని గంటలు జరిగిందంటే సిక్స్ అవర్స్ ఏమి జరిగింది ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ లైవ్ జరిగింది అది ఒక్క నిమిషం కూడా ఇలా ఈరోజు ఎపిసోడ్లో ఎందుకంటే నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి సో అది చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి ఆల్రెడీ రెండు లక్షల మంది చూసారు వన్ అవర్ ట్వంటీ మినిట్స్ వీడియో వచ్చింది అంత మంచి డిస్కషన్స్ ఉన్నాయి వీళ్ళందరూ గ్రూప్గా కలిసి విష్ణుప్రియ సీతమ్మవారు ఆ తర్వాత సరికి మన నయనిక వీళ్ళ ముగ్గురు గెలిసి గ్రూప్గా కూర్చొని ఎవరు ఎవరిని నామినేట్ చేయాలి ఎంతమందిని నామినేట్ చేయాలి నువ్వు నేను నాగమనికంటాను ఇప్పుడు నామినేట్ చేయను కానీ మీ ఇద్దరు నామినేట్ చేయండి అని విష్ణుప్రియ చెప్పడం అలా నీట్గా కలిసి మాట్లాడుకొని హ్యాపీగా డిస్కస్ చేసుకున్నారు నామినేషన్స్ గురించి బిగ్ బాస్ ఏమన్నట్ల అర్ధరాత్రి దాదాపుగా త్రీ వన్ అండ్ హాఫ్ అవర్ వీళ్ళు ముగ్గురు డిస్కషన్ ఉంటుంది దేని గురించి నిఖిల్ రిలేటెడ్గా నిఖిల్ ఒకరి మీద డిపెండ్ అవుతూ ఉంటాడు షార్ట్గా చెప్తాను అది వన్ మినిట్లో నిఖిల్ ఒకరి మీద డిపెండ్ అయ్యే బ్యాచ్ ఇక్కడే కాదు మొన్న క్రాక్ బాయ్ షోలో కూడా అంబటి అర్జున్ మీద డిపెండ్ అయ్యే ఉంటాడు అనేసి విష్ణుప్రియ అంటది ఇక్కడ సోనియా మీద డిపెండ్ అయ్యి ఉంటున్నాడు ఇలా ఇండివిజువాలిటీ లేకుండా కానీ అట్లనే ఆడితే టాప్కి వెళ్ళే సమస్య లేదు అదే కానీ సోనియా ఎలిమినేట్ అయితే నిఖిల్ టాప్లోకి వెళ్ళిపోతాడు చూడు అనేది ఈ సీత అంటది దానికి విష్ణుప్రియ నేను ఇన్ని రోజుల నుంచి ఎలిమినేట్ చేద్దాము ఎలిమినేట్ అవుద్ది అవుద్ది అనేసి మేనిఫెస్ట్ చేస్తానని కానీ అమ్మాయి అవ్వట్లేదు అలా ఈ రిలేటెడ్ డిస్కషన్స్ వన్ అండ్ హాఫ్ అవర్ జరిగింది దాని రిలేటెడ్ వీడియో చేశాను చూడండి ఆ పాయింట్లు కూడా ఈ ఎపిసోడ్లో మిక్స్ చేసి చెప్తాను కొన్ని కొన్ని సందర్భాల్లో యూజ్ అవుతాయి అనమాట సో ఎపిసోడ్ స్టార్ట్ కాగానే డైరెక్ట్ సాంగ్కి వచ్చేశారు నేను నైట్ చెప్పిన ఏమీలా దాంట్లో రంగా రంగ రంగస్థలా రంగులేసుకోకుండా జింగ్ జింగ్ బొమ్మలం అంట ఆ పాట వచ్చింది సో దీనికి గట్టిగా నలుగురు ఎదురే డాన్స్ వేశారు మిగతా వాళ్ళందరూ అలిసిపోయి ఉన్నారు బిగ్ బాస్ కాలుతా ఉండటం ఎందుకన్నా ఆయన రెమ్యూని రేషన్ చేస్తే వైల్డ్ కార్డ్స్ వచ్చే దాకా ఎంటర్టైన్ చేయండి మీరు అటు మూలబడిపోతే వైల్డ్ కార్డ్స్ వచ్చేదాకా దాకా ఈ రెండు వారాలు ఎట్రా నడపాలని సో వైల్డ్ కార్డ్ గురించి సీజన్ సిక్స్లో ఉండే వాళ్ళని కూడా అడుగుతున్నారు అడగడమే కాకుండా సీజన్ సిక్స్ నుంచి అట్లీస్ట్ ఒక పర్సన్ వచ్చే ఛాన్సెస్ సార్ హై అన్ని సీజన్ నుంచి ఒక్కొక్క పర్సన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు మొత్తం ఎనిమిది మందిని తీసుకోబోతున్నారు ఎనిమిది మంది ఎనిమిది సీజన్ నుంచి ఓటీటీలో ఒకరు మిగతా అట్లా ఏమైనా ట్రై చేస్తున్నారని టాక్ వచ్చింది ఎయిట్ సీజన్ నుంచి ఎయిట్ కంటెస్టెంట్స్ నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు రాబోతున్నారు వాటి గురించి ఆల్రెడీ వీడియో చేస్తే కొత్త వీడియో కూడా చేస్తాం వేరే ఒక ఇద్దరు ముగ్గురు పర్సన్స్ కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు వాళ్ళ గురించి వీడియో చేస్తాను సో నాగమణికంట నబీల్తో డిస్కస్ చేస్తా ఉన్నాడనమాట ఏమని ఏం పాయింట్స్ ఉన్నాయా ఏం పాయింట్స్ మీద నీకు నామినేట్ చేస్తాను అనుకుంటున్నావు ఈరోజు అని నాగమణికంట చేసే వర్స్ట్ పనిదే అన్నవసరంగా ఏదో ఆట రిలేటెడ్గా నార్మల్గా వెళ్ళి మామా మీ ఇంట్లో లెట్ట అట్టట్ట ఇట్టిట్ట అని కామెడీ లేదన్నా జాయిన్ చేసి వాళ్ళు కామెడీలు లేసి తీసుకునే ముఖం అయితే బాగానే ఉంటుంది అలా కాకుండా నువ్వు ఇరవై నాలుగు గంటలు గేమ్ రిలేటెడ్ నేను ఎవరు నామినేట్ చేయొచ్చు నువ్వు ఎవరు నామినేట్ చేస్తావు నీకు ఎలా ఉంటుంది ఆ టాస్క్లో నీకు ఎవరు నచ్చారు ఈ టాస్క్లో ఎవరు బాగా ఇవే అడుగుతుంటే అవే తీసుకురావాల్సి వచ్చి నామినేషన్లో ఫేక్ అంటుండ్రి అతనేమో ట్వంటీ ఫోర్ అవర్స్ గేమ్లో ఉన్నాడు అది దానివల్ల ఏమవుతుందంటే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ గేమ్లో ఉండడం వల్ల మాతో బాగా ఉండి మా దగ్గర పాయింట్ తీసుకొని వచ్చి చెప్తున్నాడనే సెన్స్లో ఉంది అది అలాగే ఉంది నబిల్తో అడిగింది అట్టే వాళ్ళ నిన్ను ఏ పాయింట్ మీద ఎవరు నామినేట్ చేస్తారో అనుకుంటున్నావు అని అడిగితే నన్ను నామినేట్ చేయడానికి ఏమీ లే బరాబర్ సంచాలకు కూడా బాగా చేసినాయి ఇంకా వాళ్ళు ఇంకా సరిగా సరిగాల వాళ్ళ మీద నాకు పాయింట్లు ఉన్నాయనేసి నబిల్ చెప్పాడు నవ్వి చెప్పడమే కాకుండా దీనికి అంటే మధ్యలోనే నవ్వేసి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిండి అనేది మన క్లారిటీ వల్ల ఎపిసోడ్లో మాత్రం నవ్వీలు అంటే దానికి ఏ కావాలంటే నీకు పాయింట్స్ ఉంటే నామినేట్ చేసుకుని నాకు ఏం ప్రాబ్లం లేదు అంటారు ఎందుకు వెళ్ళిపోయిన అర్థం కాదు నాగమని అంటే లేసి నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి డైరెక్ట్ నామినేషన్స్ ఒక్కొక్కరు నామినేషన్స్ క్లియర్గా షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకున్నాం ఆదిత్య గారు నామినేషన్స్ ఫస్ట్లోనే స్టార్ట్ చేశారు ఎందుకంటే అసలు ఆయన నామినేషన్స్లోకే రావట్లేదు ఎందుకంటే లాస్ట్లో పిలుస్తున్నారు ఆ లోపల అందరూ ఈ నామినేషన్స్ అయిపోయి ఉన్నాయి ఎవరైతే నామినేషన్స్ ఆల్రెడీ ఉన్నాయో వాళ్ళని సోచోగా చేసి వెళ్ళిపోతున్నారు ఆవిడకి నామినే ఆయనకి నామినేషన్స్ పడట్లా అదే ఫస్ట్లో ఆయనకి నామినేషన్స్ చేయడానికి అవకాశం ఇస్తే ఆయన ఇద్దరు చేస్తారా ఆ ఇద్దరులో ఒకరు లేదా ఇద్దరు మళ్ళీ రిటర్న్ నామినేషన్ చేస్తారుగా సో వాంటెడ్గా అయిపోద్ది దాంతోపాటు ఇద్దరు వాళ్ళిద్దరే కాకుండా ఫస్ట్ ఒక పర్సన్ నామినేషన్స్ అయిపోయాయి అంటే మిగతా ఉండే ఎనిమిది తొమ్మిది మందిలో ఒకరిద్దరికైనా కూడా అయిపోయిన పర్సన్ కాబట్టి సేఫ్ రీజన్ కాబట్టి ఆయనకే ఏ చేస్తారు సో ఈరోజు ఆయనకి కూడా చాలా ఎక్కువ పడ్డానికి రీజన్స్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఆయన స్టార్టింగ్లోనే నామినేషన్స్ అయిపోవడం ఆయనకి చెప్పిన రీజన్స్ తోపు రీజన్స్ అయితే కాదు ఆయన చూస్తే నాకు నిజంగానే పాపం అనిపించింది ఈరోజు జెన్యున్గా పాపం అనిపించింది మీకు ఎంతమందికి అనిపించిందో లేదో తెలియదు కానీ ఆ ఏజ్కి ఆయన ఆయన స్థాయికి అక్కడ ఉండే స్థాయికి వీళ్ళు అవసరం లేదు బిగ్ బాస్ కానీ మనకు చూసేవాళ్ళు కనిపిస్తుంది అరే బాబు అన్నీ చూసొచ్చాడు కదా అతను ఎందుకు ఇట్లా అక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫీలింగ్ అయితే వచ్చింది కానీ అతను ఆట ఈ పర్టికులర్ వీక్ లాస్ట్ వీక్ అయితే నిజంగా ఆయన ఏజ్కి మించి ఆడాడు అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి మనసు ఉన్న వాళ్ళు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు ఆ క్యాబేజీ టాస్క్ ఎంత కష్టం ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ ఆడాలంటే దాంతోపాటుగా ఈ ఎక్స్ టాస్క్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ వాళ్ళందరితో కలిసి వాళ్ళు అనే మాటలు పడి ఆడాడు అది గుడ్ థింగ్ నిజంగా పర్ఫార్మెన్స్ ఉంది అంటే ఏజ్ కంపేర్ చేసుకుంటే అందరూ ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తారు పృథ్వీ అంత పర్ఫార్మెన్స్ అంత పర్ఫార్మెన్స్ అమ్మాయిలు ఎలా ఇస్తారు పృథ్వీ అంత పర్ఫార్మెన్స్ నాగ్ని గంట ఎలా ఇస్తాడు వీళ్ళందరూ అంత పర్ఫార్మెన్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ ఎలా ఇస్తాడు మనం కన్సిడర్ చేసుకోవాలి అవి కూడా ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేస్తూ చాలా బాగా చెప్పాడు నామినేషన్స్ ఎందుకంటే చెప్తామన్నాడు ప్రతి ఒక్కటి మీ టాలెంట్కి లుక్స్కి చాలా పెద్ద ఫ్యాన్ ఈ షుగర్ కోటింగ్ వ్యవహారమే నాకు సర్వణ కోపం వస్తుంది ఆదిత్య గారిని చూస్తే ఇక్కడ కాదు నువ్వు ఎవరితో మాట్లాడో ఫస్ట్ నైస్గా పూడి అప్పు కోసం వస్తారు అనుకో ఏదైనా ఇంటికి కానీ నీ దగ్గరికి కానీ ఫోన్ చేస్తే అప్పు కోసం చేసినప్పుడు ఏదో ఒకటి పొగడతారు చూడండి నీకు అవసరం కోసం నీ దగ్గర నైస్గా పాయింట్లు వేసి ఆ తర్వాత ఏదో మాట్లాడుతు చూసారా అట్టు ఉంటుంది అండి సుఖర్ కోటింగ్ చేస్తారు దానికి నీ లుక్స్ కానీ నువ్వు కానీ చాలా ఇష్టం చాలా పెద్ద ఫ్యాన్ నీకు నీ లుక్స్కి వాటికి వీటికి కానీ నీ టాలెంట్కి కానీ ఆటలో ఒక తిన్ నేను ఉంటుంది అగ్రెషన్కి మ్యాడ్నెస్కి ఆ తిన్ నేను నువ్వు మర్చిపోతున్నావు అనేసి మంచి పాయింట్ చెప్పాడు ఫస్ట్ నామినేషన్స్లో ఇది మంచి పాయింట్ ఎక్కడ ఏంటంటే ఈ పాయింట్ చెప్పిన తర్వాత ఏంది ఫస్ట్ వీక్ నామినేషన్లు ఏం చేస్తారు తెలుసేనా నువ్వు తప్పు చేసావు కానీ దానికి అపాలజీ కూడా అంతే స్ట్రాంగ్గా చెప్పాలి నాకు అంత స్ట్రాంగ్గా చెప్పలేదని నామినేట్ చేస్తారు ఆ పాయింట్ తీసుకుని వచ్చి ఆ రోజు ఇదే జరిగింది కదా నువ్వు ఒకరికి నామినేట్ చేసావు సేమ్ పాయింట్ మీద నువ్వు చెప్పింది కూడా అక్కడ నువ్వు నాతో ఎఫర్ట్స్ యూజ్ ఇవన్నీ యూజ్ చేసావు కానీ తర్వాత సారీ చెప్పేది అంత స్ట్రాంగ్గా అంత గట్టిగా అంత నీట్గా చెప్పలేదు అన్నట్టుగా అనిపిస్తున్నాడు నిజంగా అదే జరిగింది మనోడు అంత అపాలజీ ఫీల్ అయినట్టుగా మనకే అనిపించలేదు ఎందుకంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు గట్టి గట్టిగా మాట్లాడు ఆయన మీద కొచ్చి మీద మీద కొచ్చి మాట్లాడు ఎఫర్ట్స్ యూజ్ చేశాడు బొక్కలో మ్యాడ్నెస్ అనడు బొక్కలో ఇది ఇది భయంకరంగా మాట్లాడు అది లేదు ఆయన ఏజ్కి తగ్గట్టుగా ఆయన ఒక కంటెస్టెంట్గా కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ ఆయన సారీ ఫీల్ అవ్వలేదు గట్టిగా ఊరికి నామకేవాస్ చెప్పాడు కాబట్టి ఆ రీజన్తో నామినేట్ చేయొచ్చు సూపర్ మాట్లాడాడు తర్వాత పృథ్వీ నాకు ఈరోజు పృథ్వీ కూడా చాలా సెన్సిబుల్గా అనిపించాడు నైంటీ పర్సెంట్ ఆఫ్ టైమ్స్ ఎందుకు తెలుసా ఎక్కడ ఓవర్ బోర్డ్ అవ్వలేదు దట్టు కొన్ని కొన్ని పాయింట్స్ అయితే స్టార్టింగ్ యాక్సెప్ట్ చేస్తున్నాను ఓకే దట్ ఈ ఫర్ దట్ ఐఎమ్ సారీ అనేసి సెన్సిబుల్గా మాట్లాడుతున్న విధానం పృథ్వీ బాగా అనిపిస్తుంది నిజంగానే నైంటీ పర్సెంట్ సిచ్యువేషన్స్లో చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి హట్ ఉండి ఉంటే సారీ సార్ సారీ అండి మీరు వార్నింగ్ ఇస్తే నేను తీసుకోవాలి అదే అదే మ్యాడ్నెస్సా మ్యాడ్నెస్ ఏం కనిపించింది నాకు మీకు నాలో ఆ వేరే లాగా ఉంటుంది సార్ అది ఇంకా రాలేదు అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్లీజ్ అలా అనొద్దు అగ్రెషన్ కంట్రోల్ చేయడానికి నేను ట్రై చేస్తా ఐ విల్ ట్రై అని నీట్గా మాట్లాడేసి వెళ్ళాడు టూ గుడ్ అనిపించింది పృథ్వీ ఇక్కడ రెండోది సోనియా గారిని నామినేట్ చేస్తూ ఆదిత్య గారు ఏం చెప్పారంటే మై బడ్డీ సోనియా యా అసలు అందరికీ ఏదో పాజిటివ్ నోట్ చెప్పాల్సిందే ఫస్ట్ త్రీ డేస్లో ఉన్న సోనియా ఇప్పుడు లేదు ఇది ఆ యావత్ ప్రపంచమే యాక్సెప్ట్ చేస్తుంది ఫస్ట్ టూ డేస్లో ఉన్న సోనియాకి ఇప్పటికీ నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది ఫస్ట్ టూ త్రీ డేస్లో ఆవిడ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కానీ ఆవిడ మాట్లాడే విధానం టూ గుడ్ నోరు జారేది కాదు ఇప్పుడు ఏం జరుగుతుందంటే సోనియా అది ఆర్గ్యుమెంట్స్ ఇప్పటికీ కూడా టూ గుడ్ అక్కడ జరుగుతున్నది ఏంటంటే చెప్తామండి మొత్తం బాగా మాట్లాడుతుంది తొంభై తొమ్మిది పర్సెంట్ ఆ ఒక్క పర్సెంట్ ఒక్క లూజ్ మాటో ఆ అగ్రెసివ్ బిహేవియరు ఆ మాట తీరు అట్లా ఇట్లా మాట్లాడేటప్పుడు ఆ వన్ పర్సెంట్తో ఈ నైంటీ నైన్ పర్సెంట్ కొట్టుకోబోయే అంత పెద్ద మాటలు మాట్లాడుతుంది ఒక్కొక్కసారి దానివల్ల ఇబ్బంది పడుతుంది ప్రాసెస్ అంతా బాగానే వస్తుంది ఎక్స్ట్రా నువ్వు చేయాల్సిన దానికంటే ఎక్స్ట్రా మాట్లాడి పెట్టాల్సిన పాయింట్ కంటే ఎక్స్ట్రా పాయింట్లు పెట్టడం వల్ల ఏంది ఇది ఇంత రచ్చ రచ్చగా మాట్లాడి గట్టి గట్టిగా మాట్లాడి గందరగోళంగా క్రియేట్ చేయడానికి ఏదో అవతల మాట్లాడనీయకుండా వీటన్నిటి వల్ల తెలియకుండా పాయింట్లు మంచిగా పెట్టినా కూడా ఆ ఎక్స్ట్రా పాయింట్లు యాడ్ చేయడానికి ఆవిడ బిహేవియర్ పరంగా రూడ్ రూడ్గా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది చూసారా అనవసరమైన పాయింట్లు పెట్టి ఆవిడ నెగిటివ్ అవుతున్నారు దానికి ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను ఆ తర్వాత సరికి మీ షుగర్ కోటింగ్ మళ్ళీ యు ఆర్ వన్ ఆఫ్ ద మెచ్యూర్డ్ పర్సన్ ఇన్ ద హౌస్ మీకు మీకు తెలిసిందే తప్పు జరిగితే గట్టిగా మాట్లాడడం ఇవన్నీ మీకు మంచి క్వాలిటీస్ మీరు న్యూట్రల్గా కూడా మాట్లాడతారు అందరి గురించి అది పాజిటివ్ లా అని చెప్పారు కానీ మీరు అక్కడ అక్కడ కూర్చొని గుసగుసలాడటం మైకులు లేకుండా మాట్లాడడం అవి నాకు నచ్చలే అంటారు దానికి సోనియా ఏం చెప్తుందంటే అంటే సింపు సోనియా సింపుల్ 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 ఆది గారు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీ ఏజ్కి మీ మెచ్యూరిటీకి మీ వెనికిడి శక్తికి ఇక్కడ ఇది రాను మీ ఏజ్కి మెచ్యూరిటీకి ఓకే వినికిడి శక్తి ఎందుకు ఇప్పుడు వినికిడి శక్తి అనే పాయింట్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కదా అదే అనవసరమైనవి తీసుకొని వస్తారు అవి చాలా బాగా మాట్లాడుతున్నానని అనిపించుకోవడానికి ఎక్స్ట్రా పాయింట్ ఒకటి స్టార్ట్ చేస్తారు ఆ ఎక్స్ట్రా పాయింట్ నెగిటివ్ అవుతుంది అన్న సెన్స్లో వెళ్తుంది అవసరమా ఇంత మాట్లాడమని అది మీ వినికిడి శక్తికి మీ ఏజ్కి మీ మెచ్యూరిటీకి విడికి వినికిడి శక్తికి అర్థమవుతుంది అనుకుంటున్నాను అబ్బాయి సొంత మూవీ స్టోరీ చెప్తున్నాడు ఆ టైంలో ఎవరు వినకూడదు అనుకోని నేను మైక్ తీసాను తర్వాత బిగ్ బాస్ చెప్పిన తర్వాత పెట్టుకున్నానా లేదా మైక్ మీద నామినేట్ చేయడం పెద్ద పద్ధతి కాదు దానికి ముందు రీజన్ అంతకు ముందు సోనియా నాకు కనపడలేదు ఇప్పటికీ అంతకు ముందుకు డిఫరెన్స్ ఉంది అనే రీజన్తో నామినేట్ చేయొచ్చు అయితే అంత పెద్ద తోపు రీజన్ అయితే కాదు ఇందాక పృథ్వీకి చెప్పింది మంచి రీజన్ అది లాజికల్గా ఉంది ఇది మైక్ పాయింట్ యాడ్ చేసేసరికి సోల్ అయింది ఎవరు మైక్ పాయింట్ అది పెద్ద పాయింట్ మైక్ ధరించండి అని నాకు తెలిసి హౌస్లో రాను ఉన్నాడు పృథ్వీ గారికి కూడా ఈయనకి ఆదిత్య గారికి కూడా వచ్చేటది అది వచ్చింది తర్వాత బిగ్ బాస్ చెప్పగానే వేసుకున్న కానీ ఆదిత్య గారు రూల్ ఈజ్ రూల్ కదండి వేసుకోవాలి అనేది మైక్ ఉంది కదా తర్వాత వేసుకున్నారు చెప్పిన తర్వాత అనేసి చెప్తే అంగో మాట్లాడాడు ప్రతి చోట గుసగుసలా మాట్లాడుతున్నారు ఇది కూడా నిజమే ఒకటికి రెండు మూడు సార్లు నేను విన్న దాంట్లో నిఖిల్ సోనియా మాట్లాడేటప్పుడు సోనియా పృథ్వీ మాట్లాడుకునేటప్పుడు కూడా గుసగుసలు ఆడకండి అనేది వచ్చింది ఆవిడ సోనియా గారు కూడా సారీ బిగ్ బాస్ సారీ బిగ్ బాస్ అనేవి ఉన్నాయి సో ఈ రీజన్ కూడా చెప్పచ్చు మైక్ ఇది ఈ గుసగుసలు ఆడేది బిగ్ బాస్ రూల్స్కి అతిక్రమించేది సింపుల్ రీజన్స్ అది దీన్ని దీంట్లో ఆయన టాలెంటు అబ్బా ఏమన్నా చెప్పాడన్న ఆ ఫ్యాక్టర్ లేదు ఎవరు ఆ ఆల్ఫా అంటారు చూసారు స్టాక్ మార్కెట్లో ఆ ఆల్ఫా లేదనమాట సో పెద్దగా అనిపించలే అయిపోయింది తర్వాత మనకి క్లోజ్ ఉన్న పర్సన్ని ఇది ఇది బాగుంది థర్డ్ పాయింట్ బాగా చెప్పడం మనకు క్లోజ్గా ఉన్న పర్సన్ని కరెక్ట్ చేయాలి ఆ కరెక్ట్ చేయడం మీరు పృథ్వీకి కరెక్ట్ చేయట్లేదు అనేది నా పాయింట్ అనగానే సోనియా ఇక్కడ మిగిలిన చాలామందికి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే సోనియా అనగానే నోట్లో నుంచి ఏం మాట్లాడినా అన్నీ తప్పంటే హ్యాపీగా ఫీల్ అయ్యే రోల్ ఉన్నారు కొంతమంది కొంతమంది మాత్రం జెన్యున్గా షోను షోలాగా చూసేవాళ్ళు మాత్రం పాజిటివ్ ఉంటే పాజిటివ్ చెప్తారు పాజిటివ్ చెబితేనే హ్యాపీ ఫీల్ అవుతాను లేకపోతే అన్న ఇది కరెక్ట్ కాదన్న మంచి మంచిగానే చెప్పాలన్నట్టు ఫీల్ అవుతారు నేను అలాంటి పర్సనాలిటీస్ ఇష్టపడతాను ఇక్కడ ఏం జరిగింది తెలుసా దీనికి సోనియా ఆర్గ్యుమెంట్ బాగా చేసింది ఇలా మీరు చూసారా కరెక్ట్ చేయలేదు అనేది మీరు చూసారా దాంతో దాంతోపాటుగా మీరు ఆ రోజు రెచ్చగొట్టారు పృథ్వీని తన అగ్రెషన్నే ఈ గేమ్కి ప్లస్ కదా ఆ రోజు తనని మీరు రెచ్చగొట్టారు తన అగ్రెషన్ ఈ గేమింగ్ ప్లస్ కదా అనేసి ఇక్కడ ఒక లూజ్ మాట మాట్లాడింది మళ్ళీ తన అంటే లూజ్ మాట ఇన్ ద సెన్స్ తనకి ఆపోజిట్ వాళ్ళకి ఈజీగా దొరికిపోయే పాయింట్ అది తన అగ్రెషన్ ఈ గేమింగ్ ప్లస్ కదని వాస్తవానికి అది నిజమే తన అగ్రెషన్ వల్లే వాళ్ళు గెలిచారు తన అగ్రెషన్ చాలా పాజిటివ్ వా అతను చూసే భయపడి ఇవుడు డిఫెండింగ్ కానీ అటాక్ కానీ రాలేపరు కానీ ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పింది ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే ఆడవారు కరెక్ట్ చేయాలి కదా అనేసి అన్న తర్వాత సోనియా టీమ్ ప్లేని అర్థం చేసుకోవడానికి మీరు మీకంటే చిన్నవాళ్ళైతే మీకు మీ మీరు నాకంటే పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా నేను వెరీ వెల్ మెచ్యూర్డ్ అని నేనే మీకంటే వెరీ వెల్ మెచ్యూర్డ్ అని ఆ సంగతిలో నాకు అర్థమైంది ఇప్పుడు ఎక్కడ ఎలా కరెక్ట్ చేయాలి అనేది నాకు బాగా తెలుసు ఇప్పుడు ఎక్కడ ఎలా కరెక్ట్ చేయాలనేది నాకు బాగా తెలుసు అన్నప్పుడు నాకు బాగా అనిపించింది ఈ పాయింట్ ఏం తెలుసా దీంట్లో కరెక్ట్ చేయాల్సిన పాయింట్ కాదు ఎందుకంటే ఈ టాస్కే ఫిజికల్ టాస్క్ దీంట్లో నేను ఎందుకు కరెక్ట్ చేస్తున్నాను కానీ బోర్డు టాస్క్ చూసారా సీత సంచాలక చేసిన బోర్డు టాస్క్లో నిజంగానే టాస్క్కి వెళ్లే ముందే నువ్వు ఓవర్స్ ఫిజికల్ అవ్వను అంటేనే పంపిస్తాను ఓవర్ ఫిజికల్ అవ్వద్దు ఓవర్ బోర్డు అవ్వద్దు అని క్లియర్గా చెప్పి మరీ పంపించు సోనియాను అది చూసిన వాళ్ళకి అర్థమవుద్ది నిజంగానే ఎప్పుడు ఎక్కడ కరెక్ట్ చేయాలో నాకు తెలుసు అన్నదానికి ఆవిడ నిజంగానే కరెక్ట్ చేసింది ఆ పాయింట్లో ఈ టాస్క్లో కరెక్ట్ చేయాల్సిన అవసరమే ఉంది ఎందుకంటే ఈ టాస్క్లో నిజంగానే ఫిజికల్ టాస్క్ బాగా ఆడతాడు ఫిజికల్ అవుతాడు అగ్రెసివ్ ఉంటాడు అనుకున్నాడు సామధాన భేద దండో దండోపాయాలు అన్నారు కదా అలాంటప్పుడు దీంట్లో ఎందుకు కరెక్ట్ చేస్తారు అందుకు అందుకు ఈ పాయింట్ కరెక్ట్ అనిపించింది నాకు తర్వాత మాట్లాడడం ఇప్పుడు ఓవర్ గైజింగ్గా ఉన్నాయి తర్వాత అది అయితే నేను ఒప్పుకోనండి అది తినేసిన తర్వాత సోనియా కరెక్ట్ రీజన్ చెప్పండి ఇది రీజన్ కరెక్ట్ కాదనేసి చెప్పింది లైవ్లో అయితే నేను ఆ క్రీమ్ కూడా పోపించుకుని ఆ ఫోన్ కూడా అన్న తర్వాత బిగ్ బాస్ మీరు ఆర్గ్యుమెంట్ చేయొచ్చు కానీ ఆ క్రీమ్ పూజించుకోవాల్సింది అనేసి ఫోన్ పూజించుకున్నారో అంతే అయిపోయింది నెక్స్ట్ సరికి సోనియా వెళ్తూ 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 కూడా మైక్ అనేది కూడా ఒక రీజనా నో 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 అండి ఇది కనెక్ట్ రీజన్స్ కనెక్టడ్ కనెక్టెడ్ రీజన్స్ అది అది ఒకటే నా రీజన్ కాదండి ఆదిత్య గారు పోయి సారీ ఫర్ దిస్ సోనియా సోనియా గారు అంటాడు సారీ ఫర్ దిస్ సోనియా గారు అనగానే సోనియా ఇఫ్ ఆర్ రైట్ మీ నాట్ టు సే సారీ ఇఫ్ ఆర్ రైట్ మీ నాట్ టు సే సారీ ఇట్ ఈస్ ఇట్ ఇట్ ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ ఏది ఆ ఫోమ్ హార్మ్ఫుల్ కాదు వాట్ ఎవర్ యు స్పోక్ ఈజ్ హార్మ్ఫుల్ థ్యాంక్స్ వెల్ ట్రైడ్ బట్ ఫెయిల్డ్ వెరీ బ్యాడ్లీ ఇవన్నీ అన్నీ మాట్లాడదు ఇక్కడ ఇవన్నీ ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి తెలియకుండా ఎందుకు ఎక్కువ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఫేషియల్ మూమెంట్స్ కావచ్చు ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఆ లౌడ్ వాయిస్ కావచ్చు నరాలు బయటపడలాగా అది నచ్చదు అంత ఈజీగా ఇవన్నీ ఏటి వల్ల వస్తుందంటే ప్రీవియస్గా మాట్లాడిన ఆ నెగిటివిటీ క్యారీ అని అవుతూ ఉంటుంది ఎందుకంటే మనం పాజిటివ్ అవ్వాలంటే కంటిన్యూస్గా పాజిటివ్ ఎపిసోడ్స్ పడాలా పాజిటివ్ మాటలు పడాలా ఎక్కడ ఒక చోట ఒక లూజ్ మాట వేస్తుండేసరికి అవి గుర్తుకొస్తూ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి చూసి జనాలకి అలా ఉంటుంది సోనియా గారిది అవసరం లేదు ఇక్కడ పోయారా ఫోమ్ వేయించుకుంటే అయిపోతే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూస్ ఇంగ్లీష్లో నీకంటే కూడా నీ మాటలే హామ్ఫుల్గా ఉంటాయి హామ్ఫుల్గా ఉండే అంత మాటలు ఏం మాట్లాడినా నాకు అర్థం కాదు హామ్ఫుల్ మాటలే కావట్లేదు అవే హామ్ఫుల్గా ఉన్నాయి దీనికంటే కూడా ఫోమ్ కంటే అని పెద్ద పెద్ద మాట మాట్లాడింది నయనిక నామినేషన్స్కి వచ్చింది నాగమ్మని కంటే నామినేట్ చేసింది నయనిక నామినేషన్ రీజన్స్ చూస్తే నాకు ఆంధ్ర స్వామి ఈ నయనిక ఏం పోయిందిరా నాయనకా ఫస్ట్ సెకండ్ వీక్లో ఉన్న నైనిక ఎట్టు పోయిందిరా అన్న ఫీలింగ్ వచ్చింది ఏమి రీజన్స్ అవి నేను డిమోటివేటింగ్గా ఉన్నానంట ఈవిడ మాత్రం ఊరందరికీ నేనే ఈ వీక్ వెళ్ళిపోతానని చెప్పుకున్నది లైవ్లో వచ్చింది మనం చూసాం మనకంట వచ్చి మా ఇద్దరు అతను ఈవిడ వెళ్తుందని కూడా అనలేదంట మన ఇద్దరులో ఎవరో ఒకరు వెళ్తారని పాప అతను కూడా కలుపుకున్నానంట అయినా కూడా నీ వల్ల నాకు డిమోటివింగ్ డిమోటివేటింగ్గా అనిపించిందంట ఇంకొకటి ఈవిడ సేవ్ అయినప్పుడు అతను వచ్చి పలకరివ్వలేదంట అతను వచ్చి ఫీల్ అవ్వలేదంట అతను ఆల్రెడీ కన్ఫెషన్ రూల్లో కుమ్మ అతలు వేస్తే నాకు సరు లోపలేసి వేసి ఏయో కిసులు వీడియోలు హగ్గుల వీడియోలు చూపించి అతనికి ఎంత మైండ్లో ఉంటుంది ఆ టైంలో నీకు వచ్చి ఏం అప్రిషియేట్ చేస్తాడు మనం అర్థం చేసుకోలేదు నైన్కే ఎందుకు ఫీల్ అయితే తర్వాత మనం అర్థం చేసుకోవాలి కదా నేను మనకి పొజిషన్ పొజిషను ఆ టైంలో ఎలా వెళ్తాడు శనివారం ఇచ్చిన డోస్కి అతను వెళ్ళి ఆవిడని ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాడు పోయిన తర్వాత అతను ఇంకా సేవ్ అవ్వకపోతే ఇవన్నీ ఉంటాయి కదా ఆ సిల్లీ రీజన్స్తో నామినేట్ చేస్తే డిమోటివేట్ అయ్యానని నిన్ను నువ్వు ఎలిమినేట్ అవుతావు అని వేరే వాడు అంటే నువ్వు డిమోటివేట్ ఎలా అవుతావు అలాంటి నువ్వే నీకు నువ్వు సెల్ఫ్ డిమోటివేషన్ చేసుకుంటా ఉంటే నేను వెళ్ళిపోతాను అందరూ చెప్తా నాగమని కంటే అన్నాడని ఏదో పాయింట్ ఉంది కాబట్టి నామకే వస్తుంది మీరు ముగ్గురు గ్రూప్గా కూర్చొని విష్ణుప్రియ సీత నైన్కి ముగ్గురు కూర్చొని వేసి నాగమని కట్టా కూర్చొని మాట్లాడి ఉదయాన్నే ఏదో ఒక సు సొల్లు రీజన్తో వేస్తే ఎట్లా ఉంటుంది కరెక్ట్ రీజన్ కాదు అది ఆ తర్వాత ఇంకోటి సెల్ఫిష్నెస్ అనే పాయింట్ తీసుకొచ్చి ప్రతి టా ఇది ఇది కరెక్ట్ రీజన్ ఇది ఇది కరెక్ట్ రీజన్ ప్రతిసారి టాస్క్ అయ్యాక ఎప్పుడైనా నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతావు మొన్న సాటర్డే కూడా నా షోల్డర్ నా షోల్డర్ కావాలని వచ్చేలా వచ్చావా లేదా సెల్ఫిష్నెస్సా కాదా అది నాటుగా ఎందుకంటే అలా వచ్చి నాతో మాట్లాడి అయ్యో ఓదార్చాను నేను కూడా నిన్ను బాధపడతా ఉంటే ఏడుస్తూ ఉంటే కానీ నువ్వు అది ఎందుకు తెలుసా ఓదార్చింది అక్కడ పాయింట్ ఏంటంటే కన్ఫెషన్లో నుంచి వచ్చిన తర్వాత ఇది ఆదిత్య గారు కూడా తీసుకుని వస్తారు పాయింట్ మీరు గమనిస్తే మీ నాన్న మాట కూడా నువ్వు వినలేదు తప్పు చేసావు అనేసి మనం సాటర్డే బాధపడ్డావు కదా అని అది కన్ఫెషన్ రూమ్లో నుంచి వచ్చిన తర్వాత నాకు సార్ చెప్పారంట అది టాక్ ఏంటంటే టాక్ కదిలేదు నిజమే ఇక్కడ ఏం జరిగింది అది ఎవరికి చెప్పొద్దు ఓకేనా కంటెస్టెంట్స్ కూడా బయటకు రాగానే నాగమణికి అంటే నేను అడగొద్దు అన్నారంట అడిగేసరికి ఎవరు అడకపోయేసరి క్రితం దాన్ని వేరే రకంగా చెప్పడం కోసం మా నాన్న మాట వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి కూడా అనేసి ఆ పాయింట్ ఏదో తీసుకొచ్చినట్టు అక్కడ ఏదో నాన్ రిలేటెడ్ చూపించిన అన్న సెన్స్లో దాని రిలేటెడ్గా దానికి బాధపడతా ఉంటే మన నైన్కే కూడా ఓదార్చి భు భుజం ఇచ్చి కన్సోల్ చేసిందంట ఇంత కన్సోల్ చేస్తే నేను సేవైనప్పుడు నువ్వు నా దగ్గర కొంచెం హ్యాపీనెస్ కూడా చూపించలేదు పాయింట్ ఆవిడది అది అసలు పాయింటే కాదు ఈ అందరి దగ్గరికి వచ్చి పాయింట్లు లాక్కుంటాడనే పాయింట్ ఓకే కానీ కన్సోల్ చేయలేదు డిమోటివేటింగ్ అనేది వర్స్ట్ పాయింట్స్ ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు పాప నాగమనికట నేనే కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను ఆయన నాకు అర్థం కాలేదు ప్లీజ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపీంగ్ రా నేనే కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను నన్ను నేను మార్చుకుంటా అన్నట్టు చెప్పాడు ఇంకా అంతకుని చెప్పడానికి లేదు అందరూ అదే పాయింట్లు నువ్వు మార్చలేదు రోజుకు ఒక రకంగా ఉంటున్నావు అట్టు ఉంటాం అందరితో బాగుంటున్నా వాళ్ళని నామినేట్ చేస్తున్నావు అనే పాయింట్ వల్ల నేను మార్చుకుంటా 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 నెక్స్ట్ ఆదిత్య గారిని నామినేట్ చేస్తూ ప్రతి టాస్క్ ఇక్కడ డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉంటుంది మనీ ఉంటుంది కదా కానీ మీరు టాస్క్లో భయపడుతున్నారు అగైన్ ఐ మీన్ యు ఆర్ నాట్ ఫిట్ అనేది నా పాయింట్ ఇక్కడ ఈ టాస్కులకి అనేది చెప్పింది దానికి ఆది నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను అటాక్ డిఫెండింగ్ అన్నిట్లో ఉన్నాను అనేది చెప్తారు లేదండి నాకు అయితే అలా కనిపించలేదని చెప్పింది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఆయన స్థాయికి ఆయన ఫిజికల్ స్ట్రెంత్కి ఆయన ఫిట్నెస్కి ఆయన ఏజ్కి ఇచ్చేటప్పుడు ఆ టాస్క్లో ఎఫర్ట్స్ మన అందరికీ కనపడ్డాయి నేనైతే యాక్సెప్ట్ చేయను అతను అసలు ఇవ్వలేదు ఫిట్ కాదంటే ఆయన ఏజ్కి హీ వెరీ ఫిట్ చాలా బాగా ఆడాడు ఆ పర్టికులర్ రెండు టాస్క్లో కూడా టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాడు దాన్ని మనం అతను ఆడలేదు ఫిట్ కాదంటే అక్కడ అందరూ ఫిట్ వాళ్ళు రారు యాభై ఏళ్ళ వయసు పర్సన్ని నువ్వు ఫిట్ ఉండాలని పాటు యాక్టివ్గా ఉండాలి నువ్వు ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు ఏదో వాంటెడ్గా రీజన్ చెప్పడం తప్పించి అది ఓస్ట్ రీజన్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అతను కావాలంటే నువ్వు సుపర్ కోటింగ్ వేస్తావనో నువ్వు అందరినీ పొగిడేసి నటించాలని సేఫ్ గేమ్ ఆడుతున్నావనో ఇట్లా ఏదైనా చెప్పొచ్చు నామినేషన్లు భయపడుతున్నావానో ఇట్లా చెప్పొచ్చు కానీ టాస్క్లు బాగా ఆడలేదని చెప్పొద్దు ఆయన అంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత పెద్ద మంచి అది నాకు నచ్చల తర్వాత సరికి నబీల్ నామినేషన్స్ వచ్చాయి నబీల్ది కొంతమందికి నిజంగానే ఏంది అంత వర్ డిడ్డి ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రా చేశాడన్న ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు కానీ నాకు అది రాలేదు ఎందుకు చెప్పంటారా నబీలు అంత ఓవర్ యాక్షన్ చేసినట్టు బెబ్బెబ్బేడ్డి అవన్నీ అనిండు ఒక్కసారి కూడా లూజ్ మాట కానీ అవతలని మీరు కాకుండా అంటే రెస్పెక్ట్ లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం లేదు అయితే అనిపించింది సోనియా గారు ఇతనికంటే చాలా ఏజ్ పెద్దది ఆవిడకి థర్టీ ప్లస్ సంథింగ్ ఏదో అనుకుంటే ఇతను ట్వంటీ ప్లస్ ఒక టెన్ ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరికి ఖచ్చితంగా అయినా నువ్వు 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 అని సోనియా అని పిల్లడం అది నాకు నచ్చలేదు ఈవెన్ అందరినీ కూడా పేరు పెట్టే పిలుస్తున్నాడు వాళ్ళందరూ ఓకే కానీ సోనియా ఏజ్లో కొంచెం పెద్దది ఆవిడని మాత్రం కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి బాగుండు బాగుండన్న సెన్స్ వచ్చింది ఎందుకంటే అది ఇతనికే ప్లస్ అవుద్ది ఎందుకంటే నబీలు రెస్పెక్ట్ ఇస్తున్నాడని కానీ ఇంక నామినేషన్లో అది పోతే మనం పెద్ద పాయింట్స్ కాదు పాయింట్స్ ఎట్లా మాట్లాడేది కావాలా చాలా బాగా మాట్లాడాడు ఎలా అంటే ఎలా బాగా మాట్లాడాడంటే ఇతను బాగా మాట్లాడింది అనికంటే కూడా వాళ్ళు మాట్లాడే పాయింట్లు వర్షగా ఉన్నాయి ఇతను సంచాలకగా ఫెయిర్ అంటారు అక్కడే పోయింది వాళ్ళు అంతా ఎత్తిపోయింది ఒక సెకండ్ వాటర్ తప్ప కడుపు మాట్లాడుతుంది ఏమనుకోదు ఇంకా మంచి మంచి పాయింట్లు ఉన్నాయి ఆగండి ఏటీ బిట్లో ఎక్కడైతే పోయిందంటే సంచాలక్గా ఫెయిల్ అనగానే పోయింది సంచాలక్గా ఫెయిల్ అయింది స్వామి ఆ టాస్క్ క్రూరముగా ఆడే లాగా ఉంటే నోటుకు వచ్చినట్టు కొట్టుకుంటా తోసుకుంటా గుద్దుకుంటాయి నోటుకు వచ్చినట్టు అక్కడేమో క్యారెక్టర్లెస్ అనే ఇక్కడేమో కాడ కొట్టినట్టు కొట్టుకుని అక్కడ తన్న ఇక్కడ గిచ్చా అక్కడ రక్కా ఎవరు ఆగుతున్నారు అక్కడ అక్కడ పోయే లోపల ఇక్కడ యస్మి కేస్తా ఇక్కడ పోయే లోపల అక్కడ షోనియా కేక్లేసా అక్కడ పృథ్వీ ఏమో అరాచకంగా ఆడుతున్నా ఈ మనికంటే ఏమో కింద పడి ఎవరిని చూసుకోవాలా లోపల వచ్చిన ఏం టాస్క్ పేపర్లు లేవాల్సి వచ్చి లోపల ఎగ్గులు వస్తే తీసుకురావాల్సి వచ్చా టాస్క్ పేపర్లు చదవాల్సి వచ్చాయి ఇవన్నీ చేస్తాడు సంచాలకు ఆ టాస్క్ ఎలాంటిది దట్టు ఆ టాస్క్లో ఇతను అవుట్ అయ్యాడు కాబట్టి సంచాలక్ పెట్టారు కానీ అతను సంచాలక్ ఆ ప్రాపర్ సంచాలక్ అని కాదు దట్టు అక్కడ అసలు అసలు రూల్సే నువ్వు పదిహేను మంది ఇరవై మంది బిగ్ బాస్ టీమ్ మూడు వందల మంది వచ్చి అక్కడ కూర్చున్నా ఈ టాస్క్ రూల్స్ ఫాలో అయ్యే టాస్క్ అది అలాంటి టాస్క్లో అసలు సంచాలకు ఫెయిల్ అనే మాటే రాకూడదు ఆ టాస్కే అలాంటిది కాదు దాంట్లో కూడా వందకి వంద శాతం చాలా జెన్యున్గా చేశాడు నబిల్ ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఆ గుడ్లు ఎత్తుకొని తోసేసి ఇసురేసినా కూడా ఎవరు ఎవరైనా ఎత్తుకొని పోవచ్చు అని చెప్పాడే కానీ మా గుడ్లు అట్లా ఎట్లా వేసారని నైస్గా అట్లా వేయకూడదు మా గుడ్లు మాకి అనే మాట కూడా మాట్లాడాలి చాలా జెన్యున్గా ఉన్నాడు చాలా జెన్యున్గా ఉన్నాడు నబిల్ నవీన్ అసలు అన్నాడికే లేదు ఆ టాస్క్లో పర్టికులర్ టాస్క్లో నబిల్ ఏమి నేమైతే చేశాడు అంటే షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను ఫస్ట్ నేను మొత్తం చెప్పేస్తాను అండు అనగానే సోనియా ఓకే అనేది ఏమన్నాడంటే అబైదు తప్పు అన్నప్పుడు ఆ డబ్బాలోకి ఆ క్రీజ్లోకి ఇచ్చి వచ్చి బాక్స్లోకి వచ్చి ఆడాలి అని నువ్వు అప్పుడే అన్నావు కదా అప్పుడే డిస్క్వాలిఫై చేయాల్సింది కదా తర్వాత నువ్వు బిగ్ బాస్తో కన్ఫ్యూజన్ అయ్యా అని బిగ్ బాస్ నువ్వు కావాలంటే ట్రై చేసిన యాక్సెప్ట్ చేస్తాను అనే పాయింట్ చెప్పాడు ఈ పాయింట్ ఒకటి నాకు బాగా నచ్చింది అక్కడ డిస్క్వాలిఫై చేయాలనేది డిస్క్వాలిఫై ఎలా చేస్తారు అంత ఈజీ కాదు ఒక పర్టికులర్ టాస్క్ ఆ టాస్క్ గెలిచి రేషన్ వస్తుందన్నప్పుడు వాంటెడ్గా చెప్పకుండానే వెంటనే ఒక తప్పు చేయగానే డిస్క్వాలిఫై ఎవరు చేయరు అది చేయడం చాలా మిస్టేక్ అవుద్ది చేయకూడదు కూడా ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నప్పుడు సడన్గా డిస్క్వాలిఫై చేసి ఊరు చేస్తారు చేయకూడదు నట్టు అక్కడ అతను లోపల పొమ్మంటే పోలేదు చూసారా అది తప్పు దాని గురించి మాట్లాడవచ్చు దాంతోపాటుగా నబిల్ చెప్పిన పర్టికులర్ పాయింట్ ఏంటంటే నాకు సార్ సోనియాది రైట్ అని రైట్ అన్నప్పటికీ కూడా ఆయన నాకు సార్ చెప్పేదాకా రైట్ అని తెలియదు కదా స్టిల్ నీ పాయింట్ నీ కన్ఫ్యూజన్ ఉండే అనే పాయింట్ మీద నామినేట్ చేస్తాడు ఏ పాయింట్ కన్ఫ్యూజను నాకే కన్ఫ్యూజన్ ఉంది బిగ్ బాస్ మీరు ఒకవేళ టైగా అనౌన్స్ చేసినా నాకు ఓకే అనను ఇది ఈ పాయింట్ మీద అది నామినేట్ చేస్తుంది నీ కన్ఫ్యూజన్ ఉండింది కదా నీ క్లారిటీ లేదు కదా అంటే నువ్వు నిజంగానే కరెక్ట్గా చేసావని నీకు అప్పుడు క్లారిటీ లేదు నాకు సార్ చెప్పేదాకా సో ఆ కన్ఫ్యూజను కన్ఫ్యూజ్ అయ్యావు అనే పాయింట్ మీద నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు దాంతోపాటుగా నేను సంచాలక ఉన్నప్పుడు టూ త్రీ టైమ్స్ చదివినాక కూడా నువ్వు మళ్ళీ చదువుకో ఆ రూల్స్ చదువుకో అనేసి చదువుకో అన్నట్టుగా అన్నావు అది నాకు నచ్చలేదు నీ యాక్సిడెంటో ఏమో తెలియదు కానీ అది నాకు నచ్చలేదు నిజంగానే ఆవిడ అంత రూడ్గా ఏమి అనలేదు అక్కడ ఒకసారి చదువుకో అక్కడ కాపాడాలని ఉంది కానీ పెట్టకూడదని లేదు జస్ట్ కాపాడాలని ఉంది అలా మాట్లాడింది నార్మల్గానే మాట్లాడింది అది ఇతనికి అది రూడ్గా అనిపించింది నాకైతే చూసినప్పుడు అదేం పెద్ద రూడ్గా ఏమి అనిపించలేదు ఇతను కూడా అదే చెప్తున్నాను నీ యాక్సిడెంటో ఏమో నాకు తెలియదు కానీ నాకైతే నచ్చలేదు అన్నాడు ఆ తర్వాత ఇంకొక రీజను గేమ్ అంతా అయ్యాక అక్కడ కూర్చున్నప్పుడు వచ్చావు బయాసురు సంచాలక్ అది అన్నావు అప్పుడు నువ్వు గట్టి అరుస్తున్నావు నేను గట్టిగా అరిస్తే వాళ్ళిద్దరు వచ్చారు వాళ్ళిద్దరు వచ్చి టోన్ 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 అని అరిస్తే వాళ్ళిద్దరు నువ్వు పక్కకు కూడా తీయలేదు వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు నాకు అర్థం కాలేదు వాళ్ళిద్దరు గురించి మాట్లాడారు నిఖిలు పృథ్వీ గురించి మాట్లాడితే అది వాళ్ళని అడుగు ఎందుకు కడుతున్నావు అనేసి పెద్ద పెద్దగా అరిస్తే ఇద్దరు నబిల్ నువ్వైనా చెప్పాలి కదా వాళ్ళకి అన్న తర్వాత సోనియా ఉంటుంది వాళ్ళు అసలు వెనక్కి తీసుకెళ్ళింది ఊరు నేను కాక నేనే కదా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళింది సోనియా అరుస్తుంటే వాళ్ళిద్దరు రావడం వాళ్ళిద్దరిది మిస్టేక్ ఎవరు నిఖిల్ది పృథ్వీది భయంకరమైన మిస్టేక్ బాడీ గార్డ్స్లో బియ్యి పై పైకి రావడం కానీ ఇక్కడ సోనియా అది ఏంటంటాడు అతను అతని పాయింట్ ఏంటి నువ్వు భయాసురు సంచాలకన్నా నన్ను అది నచ్చలేదు అనేది ఇతను మెయిన్ పాయింట్ ఆ టైంలో వాళ్ళు ఇద్దరు వచ్చారు అది కూడా నచ్చలేదు అన్నాడు బయాసురు సంచాలకన్నాడు నాకు నచ్చలేదు ఎందుకంటే నేను భయాసురు కాదు కాబట్టి సోనియా తర్వాత ఏమంటే హలో 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 మధ్య మధ్యలో వస్తుంటే హలో 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 మేడం మేడం నా పాయింట్ అవ్వని మేడం 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 ప్లీజ్ అట్టు తిప్పి ఇట్టు తిప్పి అక్కడ బంజారీ గెలిసిపోయి జూబ్బి గెలిచిపోయి అట్టు పోయి ఇటు పోయి ఏదో వస్తాం నా పాయింట్ అవుని ఊ అని ఇష్టం వచ్చినట్టు బోలే గారు దిగి వచ్చారు బాడీలోకి బోలే బోలే గారు ఆ తర్వాత ప్రియాంక జరి వీళ్ళందరూ బాడీలోకి పరకాయ ప్రవేశం చేసినట్టున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు కుక్ అనేసి ఆ తర్వాత ఇంకా వద్దు బిడ్డ నబీల్ కమాన్ ఫోకస్ అనేసి అతనికి అతనే అనుకుంటున్నాడు సో ఈ ఈ యాంగిల్ బాగా అనిపించింది ఎందుకంటే రూడ్ వర్డ్స్ ఏమి యూజ్ చేయకుండా తనకు తను అనుకుంటున్నాడో అవతల ఏమీ అంటలేదు కాబట్టి దట్టు దట్టు ఏంటంటే అందరినీ అతను మాట్లాడియకుండా చేసే సోనియాని ఇతను మాట్లాడియకుండా చేస్తున్నప్పుడు చూడడానికి బాగా అనిపించింది అయితే రూడ్ వర్డ్స్ నుండి మనం అప్రిషియేట్ చేయమో ఏ వర్స్ట్ వర్స్ట్గా బిహేవ్ చేశారని అనొచ్చు అక్కడ ఏం మాట్లాడలేదు కాబట్టి తర్వాత ఇంకోటి సోనియా అభయ్ అభయ్ని టాస్క్లో ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అభయ్ని టాస్క్లో పాయింట్స్ చెప్పి నా డెసిషన్ చెప్పిన తర్వాత డిస్క్వాలిఫై డిస్క్ చేశాను అన్ని చేసిన తర్వాత నా డెసిషన్ చెప్పాను కానీ డిస్క్వాలిఫై కానీ నేను చేయాలనేది అనుకోలేదు నేను ఆ డెసిషన్ తీసుకోలేదు ఎంతవరకు కుదిరితే అంతవరకు ఆడించాలని అనుకున్నాను డిస్క్వాలిఫై చేయాలనేది నాకు అనిపించలేదని తర్వాత నీ టీం వైపు నువ్వు బయాసుడిగానే ఆడావు అని నా నేను నేను ప్రూవ్ చేశాను కదా ఆ రోజు అంటే అస్సలు బయాసుడిగా ఆడిందే లేదు ఆడిందే లేదు మహా అయితే అన్ని చోట్ల కాన్సన్ట్రేట్ చేయడం కష్టం కాబట్టి తెలియకుండా జరగాలి క వాంటెడ్గా అతని భయసు కాలం దర్ ఇస్ నో డౌట్ నేను చూసినంతవరకు మీకేమో అనిపిస్తుంది మీరు చెప్పాల తర్వాత ఎక్స్క్యూ నబీల్ మీ టీం పాజ్లో ఉన్నప్పుడు గుడ్లు ముట్టలేదు కాళ్ళతో తన్నారు ముట్టారు గుడ్లు ముట్టారు కాళ్ళతో తన్నారు అవి రూల్ బ్రేక్ కదా అయినా మిమ్మల్ని ఏమైనా చేశాను నేను అందరికీ అవే చెప్పాను అందరూ అదే చేశారు అందరూ మిస్టేక్లు చేశారన్నట్టుగా చెప్తా వచ్చు తర్వాత సోనియా ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ ఏం సంచాలక్ ఏం సంచాలక్ బాయ్ ఏం సంచాలక్ మీరు ఆ మాత్రం చదువుకోకపోతే ఎలా బుక్ చెప్పు ఏం సంచాలక్ అని ఆవిడ ఎగతలగతలుగా మాట్లాడడం స్టార్ట్ చేసింది మధ్యలో నిఖిల్ పృథ్వీ ఇద్దరు మాట్లాడుతున్నారు ఏమని నబిల్ అప్పుడే నబిల్ ఇది నీ నామినేషనా మీ ఇద్దరు వస్తుంటే నామినేషన్ అనగానే అక్కడ యష్మి ఆల్రెడీ అంతకుముందు మాట్లాడుతుంది మరి ఆవిడ ఎందుకు మాట్లాడింది అనేసి పృథ్వీ యష్మి యష్మిన్ అన్నారు పృథ్వీ నాకి నిఖిల్ ఆ తర్వాత యష్మి కూడా ఇది అంటా ఉండింది ఆ టైంలో నబిల్ ఇంకో మాట ఇప్పుడు కూడా వీళ్ళిద్దరు వస్తున్నారు బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్ ఇది ప్లీజ్ బిగ్ బాస్ వీళ్ళిద్దరు ఎందుకు వస్తున్నారు బిగ్ బాస్ అని బిగ్ బాస్ చెప్తాను ఇంకా పదే పదే వస్తుంటే ఆ తర్వాత పృథ్వీ మా టీం కా మేము వస్తాము రా అంటుడు ఇవి లూజ్ మాటలు ఆ తర్వాత జరిగింది నబిల్ నువ్వు ఫెయిల్డ్ నేను కాదు సంచాలక నువ్వు ఫెయిల్డ్ నేను చెప్పిన రీజన్ అది నేనేం ఫెయిల్ కాదు నువ్వు ఫెయిల్ అయ్యావు ఫెయిల్ అయ్యిను అని ఎక్కడ అంటే ఈ పర్టికులర్ పాయింట్లో నేను కన్ఫ్యూజన్ అయ్యాను ఇప్పుడు టై ఇచ్చిన నాకు ఓకే డిక్లేర్ చేసి రిజల్ట్ని ఆ తర్వాత నువ్వు టై అయినా ఇవ్వండి నేను ఎట్లా ఆడతావు అనే పాయింట్ అది వ్యాలిడ్ పాయింటే చాలా కదా కన్ఫ్యూజన్ కూడా ఉండొచ్చు నాగార్జున సార్ చెప్పిన తర్వాత అదే పాయింట్ వేసారని నాగార్జున సార్ చెప్పినా నాగార్జున సార్ చెప్పిన తర్వాత కదా సోనియా కూడా అర్థమైంది నేను బాగా చేశారని అప్పటిదాకా కన్ఫ్యూజ్గా ఉన్నాను నాగార్జున సార్ దగ్గర కూడా చెప్పిన కదా ఆ పాయింట్ మీద నబిల్ చెప్పాడు నీ క్లారిటీ లేదని నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ గారిని నామినేట్ చేస్తూ పృథ్వీని నామినేట్ చేస్తూ నబిల్ లైన్ క్రాస్ చేస్తున్నావు ఎఫ్వర్డ్స్ యూజ్ చేసావు ఆ టాస్క్లో సంచాలకగా కూడా భయాసురని నాకు టెన్ టైమ్స్ చెప్పావు బయాస్ 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 అన్నాను నేను బయాస్ కాదు ఇవేమి నాకు నచ్చలేదని పర్ఫెక్ట్ పాయింట్లో చెప్పాడు దాంతోపాటుగా అండ్ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆ అంటే సోనియాతో మాట్లాడుతుంటే పై పైకి వచ్చి టోన్ టోన్ అనేసి అది అనేసి మాట్లాడేసో అది బాగలేదు నువ్వెవరో ఆ టైంలో వచ్చి మాట్లాడడానికి అక్కడ అమ్మాయితో మాట్లాడుతూ నువ్వు ఇదికి వచ్చామనేసి నామినేట్ చేసావు మధ్యలో సోనీ స్టార్ట్ చేసింది మధ్యలో వెంటనే ఇతనితో మాట్లాడుతుంటే సోనీ స్టార్ట్ చేసి ఏంది మాకు నరాలు బయటకు వస్తాయి నీకు రావు ఏమి అవన్నీ మాట్లాడుతూ ఉంటారో నరాలు బయటికి ఈ పాయింట్ల మీద మధ్యలో కలెక్ట్ చేసుకుని మాట్లాడింది అమ్మాయి మాట్లాడితే నవీల్ ఏంది బిగ్ బాస్ మధ్యలో ఎందుకు వస్తున్నారు బిగ్ బాస్ అనేది పెద్ద పెద్దగా గడిచాడు అర్జెంటీ టైంలో మళ్ళీ నవిల్ ఇంకొక మాట్లాడు పృథ్వీ నువ్వు మధ్యలో రావడం నచ్చలేదు నాకు నువ్వు మధ్యలో నా రావడం నచ్చలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనేసి ఆపేశాడు ఆ తర్వాత పృథ్వీ ఎఫ్ ఫార్టీకి సారీ ఇవి బాగా అనిపించింది సారీ చెప్పేది కాడ సారీ చెప్పాడు మాట్లాడు అక్కడ మాట్లాడు హండ్రెడ్ పర్సెంట్ నాకు భయాసరిగా అనిపించింది మణికంట లైన్ దగ్గర ఉన్నప్పుడు ఫోర్ ఎక్స్ తీసుకుని నిలిపాడు అప్పుడు నువ్వు పట్టించుకోలేదు నబిల్ సీతా కాళ్ళు కూడా లోపల దాకా ఉన్నాయని కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి చాప్ మరీ చూపించాడు అది లైనే ఎంత ఉంది వాళ్ళంతమంది చాపుతా ఉంటే అతను డిస్క్వాలిఫై ఎవరిని ఎక్కడ చేస్తారు చెప్పు అందరినీ వెనక జరుపు నందన్ తమ్మనే లేపినా అందరిని వెనక జరిపి ముందు జరుపు అని చెప్పాల్సింది తప్ప ఎవరిని డిస్క్వాలిఫై చేయడు ఏం చేయలేడు అందరూ రూల్స్ బ్రేక్ అవుతానే ఉన్నాయి అయ్యే చెప్పాడు అనమాట తర్వాత పృథ్వీ అదే చెప్తున్నప్పుడు అక్కడ నువ్వు కరెక్ట్గా ఇవ్వలేదు డెసిషను మా సీతాకైనా కానీ కరెక్ట్గా ఇచ్చి ఉండాల్సిందని అంటాడు ఇద్దరికీ ఛాన్స్ ఇచ్చాడు అతను అంటే ఏం చేయలేక తర్వాత సోనియా మళ్ళీ మధ్యలో వస్తుంటే పృథ్వీ సంచాలక్గా దేవుడు దే దేవుడు కాదు ఏం టోన్లో అయినా కూడా ఆ నువ్వు సంచాలకైతే అయితే దేవుడా నీతో టూ టూ హై టోన్లో మాట్లాడకూడదా నువ్వు సంచాలకైతే ఏంటి ఏ టోన్లో అయినా మాట్లాడొచ్చో ఇష్టం లేదు అంటే డిస్క్వాలిఫై చేయాల్సింది కదా ఎందుకు అప్పుడు నన్ను డిస్క్వాలిఫై చేయాల్సింది అంటాడు అసలు ఉండి డిస్క్వాలిఫై చేయలేదు నా సంచాలకనేది లేదు నాకే వస్తే డిస్క్వాలిఫై చేయాల్సింది అంటారు ఇప్పుడు మాట్లాడతారు ఆరో డిస్క్వాలిఫై చేస్తే ఒప్పుకుంటారా అసలు డిస్క్వాలిఫై చేయకపోతేనే భయాస్తాం అంటుంటే డిస్క్వాలిఫై చేస్తే ఇంకెన్ని అంటారు తర్వాత నబిల్ అది రూల్ బుక్లో డిస్క్వాలిఫై అనేది కానీ సోనియా లేదా డిస్క్వాలిఫై అనే ఓటే లేదా మధ్యలో మధ్యలో అనేసి మధ్యలో వచ్చింది డిస్క్వాలిఫై అనే ఓట్ గురించి వస్తే మళ్ళీ యష్మి అక్కడి నుంచి సూపర్ అని యష్మి ఈ పాయింట్ పరిణించింది ఏం పృథ్వీ నువ్వు మాట్లాడుకోలేదో నీకు మళ్ళీ అడ్వకేట్ కావాలా సోనియా అడ్వ నీ అడ్వకేటా అనేది అరాచకమైన పాయింట్ దానికి అందరూ ఘాంగ నవ్వుకుండా అనమాట నెక్స్ట్ ఇది అయిపోయింది అతను నామినేషన్స్ ఓకే అన్నాడు ఆ తర్వాత ప్రేరణ వచ్చి నామినేట్ చేసింది బాగా మాట్లాడాడు నబిల్ మాత్రం ప్రేరణ నామినేట్ చేస్తూ దోశే మ్యాటర్లో నాకు అక్కడ ఏమి చెప్పావు నీ ఇంటెన్షన్ ప్యూర్ అనేసి అనుకున్నాను కదా నాగమణి కట్ట నామినేట్ చేసింది నీ ఇంటెన్షన్స్ ప్యూర్ అనేసి నా దగ్గర ఒకసారి అన్నావు అన్నాడు అన్నావు కానీ మళ్ళీ అక్కడ నాకు సార్ దగ్గర ఇంటెన్షన్ మీద డౌట్ ఉంది సరేసి అన్నావు నీ మాట మీద నీకేం నిలబడలేదు సో ఇక్కడే నా ఇంటెన్షన్ ప్యూర్ అన్నో అక్కడేమో నా ఇంటెన్షన్ మీద డౌట్ అనేసి సార్తో చెప్పు సో నాకు అది నచ్చలేదు తర్వాత కంటే ఏమంటాడు నువ్వు అక్కడ పక్కన పెట్టి నసకటం నాకు నెగిటివ్గా అనిపించింది నువ్వు నసికేసరికి ఆబ్వియస్లీ నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నీ వల్లే అని నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నీ వల్లే అని వెళ్ళినప్పుడు ఆ పాయింట్లో డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళా అంతే నీ వల్లే అంత అన్నప్పుడు నేను ఇంకా ఆ పాయింట్లో నాకేం అర్థం కాక నువ్వు వచ్చి బయట నేను గ్రౌండ్లో ఉన్నాను ఉన్నప్పుడు నీ వల్లే కదా ఇంత పెద్దదే మ్యాటర్ అన్నప్పుడు ఆ పాయింట్లో డిఫెన్సివ్ మోడ్కి వెళ్ళినప్పుడు నీ ఇంటెన్షన్ ప్యూర్గా వచ్చి ఇట్లా ఈ రకంగా అన్నాను తప్పించి నేనైతే అలా కాదు అనలేదు డిఫెన్సివ్ మోడ్లో ఆ యూజ్ చేసిన పదం అన్నది సో ఆ డిఫెన్సివ్ మోడ్లో యూజ్ చేసిన పదమైనా ఏ పదమైనప్పటికీ నీ ఇంటెన్షన్ ప్యూర్ అని ఒకసారి చెప్పిన తర్వాత అక్కడ నాకు సార్ దగ్గర నై ఇంటెన్షన్ ప్యూర్ అనిపించలేదు సార్ అని నువ్వే కాంట్రాక్ట్ చేసుకున్నావు అనే పాయింట్ మీద నామినేట్ చేస్తానని ప్రేరణ ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా పాయింట్లు కూడా యాడ్ చేసింది నువ్వు అందరి దగ్గర నీట్గా ఉండి ఉండి లాస్ట్లో ఎవరిని పుడుస్తావో ఎవరికి అనగానే నా మనకంటే ఈ పాయింట్లో బాగా మాట్లాడు నీకు అసలు ఎన్నిసార్లు నామినేట్ చేసిన చెప్పు నేను సార్లు పొడిచానని చెప్పంటే నామినేషన్స్ అనే కాదు ఏ పాయింట్ అయినా మనకంట కూడా ఏ అయినా నీకు ప్రేరణ నీకు ఎప్పుడైనా వేసాన ఆవిడ ఉద్దేశం వేసేయాలని కాదు పొడిచావంటే ద్రోహం చేస్తావు ఆ ద్వష పాయింట్లో కూడా నాకు పొడిచినట్టే కదా నీ సెన్స్లో ఎందుకంటే నా రిలేటెడ్గా పాయింట్ని పెద్దది చేసావు కదా అప్పుడు నన్ను పొడిచినట్టే కదా అని ఆవిడ ఉద్దేశం తర్వాత నాకు మనకట నేను ఎప్పుడు సేఫ్గా ఆడను రివేంజ్ నామినేషన్ చేయను దట్స్ మీ దట్ ఈస్ హౌ ఐ ప్లే ఏదో మనసులో పెట్టుకునేసి వచ్చి వేస్తున్నావు అంత మించి ఏమి లేదు ప్రేరణ నేను గట్టిగా చెప్తుంటే నేను ఇక్కడ గట్టిగా చెప్తుంటే మనసులో ఏం పెట్టుకున్నా ఇక్కడ అనేసి అది కామెడీ కామెడీ మాట్లాడేసి లాగిచ్చేసింది ఇక్కడ పాయింట్లు సింపుల్ దోశ మ్యాటర్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఆ పాయింట్ని పెద్దది చేసావు అది నాకు సార్ ఏదైతే చెప్పరో అదే పాయింట్ మీద నామినేట్ చేసినా అంతమించి ఏమి ఓకే ఓకే అంత హైలైట్ పాయింట్ అది కదా ఆల్రెడీ మనం విన్నాము చూసాము అంత అయిపోయింది కొత్తగా ఏమి యాడ్ చేసింది కానీ అంత అంత హైలైట్ పాయింట్ అయితే కాదు ఓకే నామినేట్ చేయద పాయింట్ ఎందుకంటే అతను మిస్టేక్ అని నాకు సరే చెప్పారు కదా మనం ఏం చేయలేము తర్వాత నా దృష్టిలో మాత్రం అతని ఇంటెన్షన్ అయితే అది మనకి ఫుటేజ్ వస్తుంది కొంచెం స్క్రీన్ స్పేస్ వస్తుంది అన్న సెన్స్లో యూజ్ చేసుకోవాలని చూశాడు కానీ వీళ్ళిద్దరి మీద గొడవ పెట్టాలి గొడవ పెద్ద చేయాలనేది ట్రై చేయలేం అతని బిహేవియర్ అయితే ఫస్ట్ నుంచి కూడా ఏదో చేద్దాము కెమెరాల ముందు అన్న సెన్స్లో ఉంటుంది ఎక్కువ కనిపిద్దాము గేమ్ పాయింట్ మాట్లాడదాము ఎవరైనా గొడవలు వేసుకుంటుంటే వెళ్ళి అక్కడ నిలబడదాము ఇవన్నీ ఉన్నాయి ప్రతి దాంట్లో కానీ ఆ పాయింట్లు విలుదురు గొడవ పెద్ద చేయాలని అయితే నిజంగా అనుకోలే పాపం నిజంగానే మనిగించాలని అనుకున్నాడు అతనికే దెబ్బ పడింది నెక్స్ట్ సరికి నయనగా నామినేట్ చేస్తూ ప్రేరణ కొంచెం సైలెంట్గా ఉంటున్నావు నీళ్ళు అసలు ప్రేరణ నయనకా నామినేట్ చేస్తుంటే నయన్క మామూలుగా డిఫెండ్ చేసుకోలేదు తోప్ అంతే సైలెంట్గా నీ లోకంలో నువ్వు ఉంటున్నావు ప్రేర నయనక అనిపిస్తుంది గేమ్ కనిపించట్లేదు దాంతోపాటుగా స్టిల్ ఎ లిటిల్ మెచ్యూర్గా ఐమ్మెచ్యూర్గా అనిపిస్తున్నావు ఇప్పటికి కూడా నాకు అనేసి చెప్పింది తర్వాత నైనిక నీకు నీకు తెలుసా మేము ఏం మాట్లాడుకున్నాం అదే నీ ఫ్రెండ్స్తో ఉంటావు నీ అన్న ఒకరు ఉన్నారు వాళ్ళతో ఉంటున్నావు అంటే మేము ఏం మాట్లాడుకుంటుంటామో నీకు తెలుసా అంటే వాళ్ళు గేమ్ రిలేటెడ్గానే అనే సెల్స్లో నువ్వు వెళ్ళేది కానీ నీకేం తెలుస్తుంది మా గాల్ గ్యాంగ్తో మేమేం మాట్లాడుకుంటాము మాట్లాడుకుంటామో నీకేం తెలుసు అని స్టార్ట్ చేసి మీ చీఫ్కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన అదే ఆ ప్లాట్ఫామ్ టాస్క్లో అని ఆవిడ ఉద్దేశం టఫ్ టాస్క్ టఫ్ కాంపిటీషన్ అంటే ఆవిడ ఓడిపోయింది చీఫ్ గెలిచేళ్లే ఆడింది టఫ్ కాంపిటీషన్ అనే తర్వాత ఆడింది తర్వాత ప్రేరణ టాస్కులు అనే కాదు నైన్కి హౌస్లో కూడా చాలా సైలెంట్గా ఉన్న ఉంటాయి సైలెంట్గా అంటే మీరు ఆ గొడవలు వేసుకోవాలా అనగానే ఆ పాయింట్ సూపర్ మాట్లాడింది మంచి స్పాంటేనియస్గా దీని తర్వాత కంటే కూడా ఇంకొక పాయింట్లో అరాచకం అనిపించింది ఏంటంటే ప్రేరణ ఏముండదు తెలుసా దిస్ ఈజ్ ఇమ్యూరిటీ ఇదే నేను ఇమ్మచ్యూరిటీ అన్నది మొన్న చెంప మీద కొట్టాల్సింది కదా అన్నావు కదా అదే క్యారెక్టర్లెస్ అని విష్ణుని అంటే విష్ణు రిలేటెడ్గా నువ్వు చంప మీద కొట్టాల్సింది నువ్వు ఎందుకు వదిలేసావని అన్నావు కదా అది నాకు నచ్చలేదు అనేసి ప్రేరణ ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను ఆయనకట్టే ఇందాక ఏమో మాట్లాడట్లేదు ఇది భలే అని స్వామి ఇందాక నువ్వేమన్నావు సైలెంట్గా ఉంటున్నావు ఏదో మాట్లాడట్లేదు అంటున్నావు ఇప్పుడు చూడు చెంప పగలగొట్టాల్సింది అని నేను ఆ విషయంలో మాట్లాడితే దానికి మళ్ళీ మాట్లాడామనేసి నామినేట్ చేస్తాను నీకే క్లారిటీ లేదు మాట్లాడినా నామినేట్ చేస్తావు మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నామని కూడా నామినేట్ చేస్తావు అది ఎలా కరెక్ట్ అనేసి భలే కౌంటర్ ఇచ్చింది దాంతోపాటుగా ఆ పాయింట్లో అది ఎవరికి జరిగిన చెంప మీద కొట్టేదాన్ని నేను నిజంగానే కొడతా అనేది దాంతోపాటుగా నేను అర్ధరాత్రి జరిగిన లైవ్లో ఏం జరిగిందంటే సోనియా వచ్చి సలహా ఇచ్చిందంట నైనికాకి నైనికా నేను ఊరికే తప్పుబట్టినా అన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఒక అవన్నీ తీసుకొని తప్పుబడతా ఆయనక అక్కడికి వెళ్ళి ఎందుకు నేను విష్ణు విషయంలో నువ్వు దూరి ఆ అమ్మాయికి చంపబల కొట్టాల్సింది అది ఇదని సన్న కదా నీకెందుకు నువ్వు వెళ్ళి ప్రేరణ సారీ చెప్తే బెటర్ అన్నట్టుగా అయిందట అది విష్ణుకి ఇలా చెప్తే విష్ణువు వాళ్ళ కోపము ఇదేంటి ఆవిడ అందరికీ సలహాలు ఇస్తుంది ఆవిడది చూసుకోవట్లేదు పేదలాసి పెద్దమ్మ అనేసి వీళ్ళు డిస్కషన్ వన్ అవర్ పైన జరిగింది దాని గురించి వీడియో ఉంది చూసే చూడండి తర్వాత ప్రేరణ నాకైతే పక్కా ఇమ్మేచ్యూర్గా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది అనగానే సరే నువ్వేమన్నా అనుకో అనేసి నామినేట్ చేసింది భలే పాయింట్లు డిఫెండ్ చేసుకున్నాయనిక ఇవి పాయింట్లు నిజంగానే ఆవిడ కనిపించట్లేదు మనకే అనిపిస్తుంది కొంచెం డౌన్ అయిందని అనిపిస్తుంది కానీ ఆ పాయింట్స్ గెట్ పాయింట్స్ పెట్టడంలో ప్రేరణ ఆర్గ్యుమెంట్స్ చేయడంలో ఫెయిల్ అయింది నాయనక చాలా బాగా ఆర్గ్యూ చేసి ఫీలింగ్ అయితే నాకు వచ్చింది మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి తర్వాత సోనియా నామినేషన్స్ మిస్టర్ ఫైల్డ్ సంచాలక్ ఫెయిల్డ్ సంచాలక్ అనేసి అదే పాయింట్ మీద నామినేట్ చేసింది ఈ పాయింట్ చదవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్గా నబీల్ ఏదైతే నామినేట్ చేశాడో అదే పాయింట్కి ఆపోజిట్గా ఈవిడీ మళ్ళీ నామినేట్ చేసింది వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఆర్గ్యుమెంట్స్ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నింటిలో నబీల్ పాయింటే కరెక్ట్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఎందుకంటే సంచాలక్గా నబీల్ ఫెయిల్ కాలేదని నేను గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి నేను చూస్తున్నాను కాబట్టి దాంతోపాటుగా సోనియా ఫస్ట్ రౌండ్లో నువ్వే అమ్మాయిల్ని ఎత్తి పడేసావు కానీ నెక్స్ట్ రౌండ్లో నబిల్ గురించి చెప్పడం ఒక పాయింట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ రౌండ్లో నువ్వు సంచాలక్ అయ్యాక నీ సొంతగా రూల్స్ డిజైన్ చేసుకున్నావు సంచాలక్గా యాటిట్యూడే మార్చేశావు నువ్వు యాటిట్యూడ్ అనేది నీ యాటిట్యూడ్ నాకు నచ్చలంట నాకు నిజంగా ఏం అర్థం కాలేదు స్వామి నబీలు ఓవరాల్గా ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు అంత యాటిట్యూడ్ ఏం మార్చలేదు మా అయితే ఈవిడు ఈవిడికి కనిపించి ఎందుకంటే ఆ బుక్కు అది చదువు చదివి 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 చూడు అది అని అన్నందుకు చిన్నగా మాట్లాడు చెప్తా చిన్నగా మాట్ అది ఏమన్నా ఆవిడికి కనిపించింది ఏమి యాటిట్యూడ్ చూసేవాళ్ళకైతే నాకేం యాటిట్యూడ్ మార్చినట్టు ఏం లేదు అందరికీ ఆడి మీకు కింద కూర్చొని వెనక్కి వెనకే ముందుకి ముందుకే చేతులు తిండి అనేసి అందరిని అడుక్కుంటా ఉండండి దాంట్లో యాటిట్యూడ్ నాకేం కనపడలేదే ఆ తర్వాత సోనియా నీ ట్రూ సెల్ఫ్ బయట పెట్టాలి అంటే టాస్కులు జరుగుతా ఉండాలి ఒక్కొక్క టాస్క్ నువ్వు కొంచెం కొంచెం బయటపడతా ఉన్నావులే బిగ్ బాస్ ఎక్కువ టాస్క్లు పెట్టడం బిగ్ బాస్ అని కూడా లైవ్ లాంటిది తర్వాత తనబిల్ నేను నీతో క్లోజ్గా లేను కాబట్టి నేను నీతో మాట్లాడట్లేదు కాబట్టి నీతో కొస్కొసలు ఆడట్లేదు కాబట్టి ఎన్ని గెలికిఫైయింగ్ అనమాట ఇవి నచ్చినాయి నాకు అంటే అవతల ఆవిడ గుసలు ఆడుతుంటుంది పృథ్వీ నిఖిల్తో కాబట్టి నీతో గుసగుసలు ఆడట్లేదు నీతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు కాబట్టి నీకు నా గురించి తెలియట్లా నేను ఏమి యాటిట్యూడ్ మార్చాల ఎప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను నీకు తెలియదు నేను క్లోజ్గా లేను కాబట్టి నీకు తెలియదు అనేసి మంచిగా మాట్లాడు తర్వాత సోనియా లెజరింగ్ లెజరింగ్ కెపాసిటీ లేదు నీకు అన్నాను కదా అది ఇక్కడే ప్రూవ్ చేస్తున్నావు నువ్వు నువ్వు సరిగ్గా వినట్లేదు క్లియర్గా నీకు నచ్చినట్టు నీ టీమ్కి భయాసరిగా ఆడుతున్నావు అనేసి నేను ప్రూవ్ చేశానన్నట్టుగా చెప్పింది లెజరింగ్ కెపాసిటీ లేదని లెజరింగ్ కెపాసిటీ లేదని పక్క వాళ్ళు మాట్లాడుతుంటే పక్క వాళ్ళ నామినేషన్స్ మధ్యలో దూరుతూ పక్క వాళ్ళని ఇంటర్ఫియర్ చేస్తూ మాట్లాడే సోనియా గారు లెజనింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుతున్నారు ఈవిడ అస్సలు రో కంటిన్యూస్గా యష్మి ఆవిడ నామినేషన్స్లో దూరకుండా మాట్లాడతారు లాస్ట్ వీకు ఈవిడ నామినేషన్లో నా యష్ మాట్లాడేటప్పుడు దూరతూనే ఉంది నబీల్ నామినేషన్ అప్పుడు దొరుకుతున్నది నబీల్ పృథ్వీకి నామినేట్ చేసినప్పుడు దూరతున్న ఆవిడ లెజనింగ్ స్కిల్స్ గురించి నబీల్తో మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది నాకు అదే నచ్చల కామెడీ అనిపిస్తుంది ఆ తర్వాత నబీలు మధ్యలో అబ్బో వరుస్తున్నామో అమేజింగ్ అప్పబ్బబ్ ఒక పాయింట్స్ రిపీ రిపీట్ చేయి అనగానే దానికి లెజరింగ్ స్కిల్స్ గురించి మాట్లాడింది యాక్చువల్గా ఏంటంటే పాయింట్స్ వర్షపెట్టి అన్ని చెప్పేసరికి కొన్ని పాయింట్స్ నువ్వు నువ్వేం చెప్పిన అనగానికి అదే నీకు లెజరింగ్ స్కిల్స్ లేవు అది ఇండి అది ఓకే ఈ పాయింట్ కరెక్ట్ అయ్యేలే నిజంగానే ఎందుకంటే నువ్వు ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నప్పుడు అవతలలోనే నువ్వు పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేయమంటే అంత కోపాలు ఎందుకు రిపీట్ చేస్తారో ఇది ఓకే ఇది కరెక్ట్ సోనే అది సో అది నామినేషన్స్ అయిపోయింది తర్వాత ఆదిత్య గారిని నామినేట్ చేసంలో అనవసరంగా ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పి ఆయన ఏజ్కి అంత రెస్పెక్ట్ ఇవ్వలేదు అన్నట్టుగా అనిపిస్తుంది కొంచెం ఆరగెంట్గా అనిపిస్తుంది నాకు సోనియా గారు ఎందుకో చెప్తారంటే ఎక్కువ పాయింట్స్ ఏం లేవు ఎందుకంటే మీరు ఎక్కువ పర్ఫార్మెన్స్ కూడా చేయలేదు కాబట్టి చాలా ఓవర్ అయ్యి అతను నిజంగా పర్ఫార్మెన్స్ చేస్తే అంత కేతగా తీసేసి మాట్లాడుతున్నా బాధ అనిపించింది ఎక్కువ పర్ఫార్మెన్స్ కూడా లేదు కాబట్టి మీరే చెప్పారు కదా క్లియర్గా చాలాసార్లు రిపీట్ కూడా చేశారు ఈ వీక్లో నేను ఇక్కడ దాకా రావడమే పెద్ద గ్రేట్ అన్నట్టుగా ఉండడమే చాలా గొప్ప అని చెప్పారు కదా సో ప్లీజ్ గో ఏందో అసలు అంత సైలెంట్గా ఇక్కడ రావడం ఎక్కువ ఇంక వెళ్ళిపోండి చాలా అన్నాడు చెప్పింది నాకు కొంచెం అది యారగెంట్గా అనిపించింది దాంతోపాటుగా ఒక మాట ఏంటంటే అతను వెళ్ళాలనుకున్నా అతను నేను ఉన్న అనుకున్నా జనాలే ఓట్లేసి పంపించాలా దాంతోపాటు అతను గేమ్ చూసాను అనుకుంటారు ఒక్కొక్కసారి అతను గేమ్ చూసి వేయాలి కాబట్టి అంతేగాని అతను వెళ్తాను నేనున్నాను నాకు ఇప్పటికే కానీ జనాలు ఏం పంపించరు దాంతోపాటుగా ఆవిడ చెప్పిన రీజన్ ఏదైతే ఉందో నువ్వు వీక్ ఏం పర్ఫామ్ చేయలేదు కాబట్టి నీ గురించి ఎక్కువ పాయింట్ కూడా లేవన్నారో చూసారా ఆయన చాలా బాగా పర్ఫామ్ చేశాడు నేను చెప్తానే ఉన్నాను అది తర్వాత విన్నింగ్ స్పిరిట్ లేదు ఎంతూజియాజం లేదు ఇవి నాకు నచ్చింది ఇప్పుడు అవి ఆల్రెడీ చెప్పేసింది కదా నీకు అసలు నువ్వే వెళ్తా అన్నావు కదా కాబట్టి వెళ్ళిపోండి నేను చెప్పేస్తే అయిపోయింది కదా దాన్ని ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేస్తూ అవి ఎక్స్ట్రా అనిపిస్తాయి ఏమేంటి విన్నింగ్ స్పిరిట్ లేదు ఎంతూజియాజం లేదు ఇంట్రెస్ట్ లేదు లేనప్పుడు ఎందుకు లేనప్పుడు ఎందుకు ఆపర్చునిటీ చాలా మందికి వస్తుంది కదా అలాంటి వాళ్ళకి లేనిది నీకు ఆపర్చునిటీ ఎందుకు నువ్వు వెళ్ళిపోవచ్చు బయటకున్నట్టుగానేది ఆ తర్వాత ఆదిత్య ఆదిత్య గారు ఏమంటారంటే పాయింట్కి కూడా తెలుసు మీకు పృథ్వీకి కూడా తెలుసు నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టానో నిఖిల్కి కూడా తెలుసు నేను ఎఫర్ట్స్ పెట్టాను పెట్టలేదంటే ఎలా అన్నట్టుగా చెప్పాడు తర్వాత ఇది రివెంజ్ నామినేషన్ అంతే నిజంగానే సోనియా ఎవరైతే వేసారో ఆవిడికి వాళ్ళకే రిటర్న్ వేసి సేమ్ చెప్పి స్టేప్ నైస్గా ఎస్కేప్ అయింది అన్న ఫీలింగ్ రివెంజ్ నామినేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ వేసింది ఎవరు వేసారో వాళ్ళకి రిపీట్ చేసేసింది ఐపాయ్ తర్వాత సోనియా నీకెందుకు అర్హత లేదు అంటే చెప్తా ఎక్స్ట్రా పాయింట్లు ఇవన్నీ ఇఫ్ యు ఆర్ రెడీ టు టేక్ దట్ నీకు ఒకవేళ లైన్ ఆఫ్ లాజిక్ అర్థం కావాలంటే లాజిక్ అవసరం లేదు అంటే అవుట్ రైట్ పాయింట్స్ చెప్తా అవసరమా అయ్యే ఇవన్నీ అంటే నేను చాలా స్కిల్ ఉంది నేను ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయని సమయం వచ్చినప్పుడు ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటారు చూసారు అక్కడ అనవసరమైన పాయింట్లు ఆగుతున్నాం అవసరమే లేదు ఇవన్నీ పెద్ద పెద్ద తీసింది దట్స్ యువర్ ఎమోషనల్ క్వశ్చన్ అందుకే నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు నువ్వు వినాలనుకోవట్లేదు అన్నట్టుగా అయిపోయింది ఆ తర్వాత సరికి అక్కడికి వెళ్ళి వేసేటప్పుడు మాత్రం కొంచెం కొట్టింది కొట్టిన తర్వాత అక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే లైవ్లో చూపిస్తారు ఫోన్ కొట్టిన తర్వాత ఏంది కావాల ఇంకా నీకు కావాలని చెప్పు అన్నట్టుగా అంటారు రూడ్గా వెళ్ళిపోద్ది నచ్చల దాంతోపాటుగా ఆయన్ని అంత ఆరోగెంట్గా ఆయనతో మాట్లాడుతుంటే మీరు అన్నది నిజంగానే కొన్ని సందర్భాలు ఆదిత్య గారు అనింది నువ్వు అనపొయి కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకొని మీరు అన్నారు కానీ అక్కడ ఆ టవల్ పట్టుకొని ఇట్లా మాట్లాడే విధానం కానీ యారగెన్సీ ఆరగెన్స్ కనపడతానే ఉంటుంది క్లియర్గా మీరు ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి యారగెన్స్ క్లియర్ కనపడుద్ది దాంతో ఫోన్ కొట్టిన తర్వాత వెళ్ళి అక్కడ ఏంది ఇంకా కావాలా అనేసి అనేవి ఇవన్నీ కొంచెం ఓవర్గా అనిపించాయి మీరు చూసి మీరే కామెంట్ చేయాలి తర్వాత వచ్చేసరికి ఆదిత్య ఓం గారు అయిపోయింది కదా నాగమణి కంటే నామినేషన్స్ వచ్చాయి ఆయన వచ్చేసరికి ఫిజికల్గా చాలా గట్టిగా తగిలాయి అందుకే నామినేట్ చేస్తున్నా అనేసి పృథ్వీని నామినేట్ చేశాడు పృథ్వీ కూడా యాక్సెప్ట్ నేను మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడతానేసి చెప్పాడు ఆదిత్య ఓం నామినేట్ చేస్తూ ఇది నాకు అస్సలు నచ్చలేదు స్వామి ఆదిత్య ఓం ఆయన నామినేట్ చేసేటప్పుడు నాగమన్ కంటే చెప్పే రీజన్స్ ఏంది స్వామి నాకు అర్థం కావట్లేదు ఓవర్గా సజెషన్స్ ఇస్తున్నావని అని ఫాదర్ లాగా ఉన్నారు ఫాదర్ లాగా ఉండకుండా అనేసి ఎక్కువ సజెషన్స్ ఇస్తున్నారు ఆ ఎక్కువ సజెషన్స్ వల్ల నాకు ఇబ్బందిగా ఉంది అంటాడు అదే నామినేట్ చేసే పాయింట్ ఆయన అందుకు కదా నాగమని ఇంత నెగిటివ్ అవుతున్నాడు రోజు రోజుకి నామినేషన్స్ పాయింట్లో ఇప్పుడు ఆయన నిజంగానే ఆయన చెప్పే సజెషన్స్ నీకు నచ్చకపోతే ఆయన దగ్గర కూర్చోబాకు అక్కడే చెప్పేసి నాకు ఇష్టం లేదన్నా చెప్పొద్దన్నా అని చెప్పు అంతే కానీ నామినేషన్స్లో తీసుకోవచ్చు అవి చెప్పేసి వాటిని నామినేటింగ్ పాయింట్లుగా తీసుకువచ్చి చెప్తాడేంటి సజెషన్స్ ఇస్తున్నారని దానికి మమ్మల్ని ఫాదర్ అని ఏదేదో తీసుకోవచ్చు ఏదేదో మాట్లాడతాడు చాలా సెన్సిటివ్ టాపిక్లు కదా అవి ఆయన సజెషన్స్ ఇచ్చాడు తీసుకోబాక అవి అక్కడ ఈనేసి ఇక్కడికి వచ్చి నామినేషన్ చేస్తలేదే దానికి ఆయన భలే బాధపడ్డాడు ఆయన చెప్పడం కూడా ఏంటంటే సి ఫాదర్ ఈజ్ ఎవరైనా ఫాదర్ ఎప్పుడైనా ఎవరైనా ఏ ఫాదర్ అయినా గ్రేట్ అనేసి తీసుకోవచ్చు చెప్పి మనం నువ్వు నుంచి వచ్చిన తర్వాత మీ నాన్న మాట వినకుండా ఉంటే బాగుండేది వినుంటే బాగుండేది అన్నట్టు నువ్వే కదా అన్నావు అంటే నేను అప్పుడెప్పుడే తప్పు చేశానంటే ప్రతి దాంట్లో తప్పు చేశారనే కాదు అన్నా ప్లీజ్ అనేసి ఏదేదో మాట్లాడాడు నిజంగానే ఆయన రీజన్స్ వరస్ట్ రీజన్స్ నీ పక్కన కూర్చొని మాట్లాడతాడు నీకే నామినేట్ చేస్తాడు అదే పాయింట్లు తీసుకొస్తాడు అదే జరిగిందడా నీకు ఇష్టం లేదన్నప్పుడు చెప్పాలా ఏం అవసరం లేదు నాకు నీ సలహాలు వద్దని నువ్వు సలహాలు ఓవర్ బోర్డ్ అవుతున్నా సలహాల మీద ఫాదర్ రెండు ఫాదర్ అవ్వద్దు ఫాదర్లా వరే వారాయన వరస్ట్ అది లవ్ యూ ఆల్వేస్ అండ్ ఆదిత్య గారు మళ్ళీ లాస్ట్లో విష్ణు విష్ణుప్రియ నామినేషన్స్ విష్ణుప్రియ గ్రాఫ్ ఖచ్చితంగా పడిపోతుంది ఎందుకంటే ఎంత సిల్లీ నామినేషన్ చేస్తుందో నామినేషన్స్ చేసి అది డిఫెండ్ చేసుకునేటప్పుడు కూడా అప్పటికప్పుడు ఆవిడే డిఫీట్ను యాక్సెప్ట్ చేస్తున్నారు నిన్న నైటు అర్ధరాత్రి గుస్గుసుల్లో ఓ పాయింట్ చెప్పద్ది నేను మొన్న పృథ్వీని నామినేట్ చేద్దామనుకున్నా కానీ అబ్బా ఎండ ఎక్కువ ఉండింది ఆ టైంలో ఈ ఈరోజు అనేసి వదిలేసినట్ట సీరియస్నెస్ లేదు గేమ్లో ఎండ ఎక్కువ ఉందని పృథ్వీని నామినేట్ చేయాలంటే అది చెప్తుంది కెమెరాలతో అదే సీత వాళ్ళతో అది ఎంత కేర్లెస్ నేను ఊరికే ఎవరిని ఏమన్నా పాయింట్ లేకుండా మాట్లాడను విష్ణుపోయేది అయ్యే నాకు ఆందరో ఇంత కేర్లెస్ ఈ ఈరోజు నామినేషన్ రిజర్స్ కూడా కేర్లెస్ అవతలతో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు తేలిపోయింది వాళ్ళ దగ్గర యాక్సెప్ట్ కూడా చేసింది అది అని చెప్తామేనండి ఆదిత్య గారు నామినేట్ చేసింది ఆవిడ దగ్గర భయంకరమైన పాయింట్స్ ఉన్నాయని చెప్పింది అంత ఓవర్ పాయింట్స్ ఏం చేయకుండా నార్మల్గా లాగ్ ఇచ్చేసింది ఏమేం చెప్పింది మొన్న చీఫ్ టాస్క్లో సపోర్ట్ చేయలేదు అనేసి స్పోర్టివ్గా తీసుకోలేదు మీరు అందుకని నామినేట్ చేస్తున్న నన్ను కూడా నామినేట్ చేశారు కదా అది నాకు నచ్చలేదు అనమాట నామినేట్ చేసింది ఇక్కడ ఆదిత్య గారు కొంచెం సఫర్ అయ్యారన్న ఫీలింగ్ వచ్చిందా ఏమన్నారంటే నేను మాట్లాడాలని చూసినప్పుడు మీరు ఇక్కడ నేను ఎవరితో మాట్లాడుతున్నా ఎవరు వినట్లేదు ఏం చేయమంటారు ఆయన నిజంగానే ఆయన మాటలు కానీ ఆయన చెప్తుంటే కాన్వర్జేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఎవరు కన్సిడర్ చేయట్లేదు ఎక్కువసేపు వినట్లే ఆయన కూడా ఏముంది అనేసి వదిలేస్తున్నారు అదే చెప్తున్నాను ఆయన నాది ఎవరు బయట ఏదైనా మాట్లాడితే చెప్తుంటే వినట్లేదు అలాంటప్పుడు నాకు ఉండే ఛాన్స్ ఎక్కడుంది నామినేషన్స్ టైంలో మాట్లాడాలి అందుకనే నేను నామినేషన్స్ టైంకి వచ్చినప్పుడే నేను నీతో నామినేట్ చేసి మరీ ఆ రీజన్ చెప్పాను అంతకుమించి ఏం లేదు చెప్పాడు ఇక్కడ ఈ రీజన్ ఓకే ఎందుకంటే ఆవిడ ఆవిడకి నామినేట్ చేసేటప్పుడు అది రీజన్ రాంగ్ ఎందుకంటే వైట్ లిక్విడ్ పోయలేదని చెప్పి నామినేట్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా నీకు సపోర్ట్ చేయలేదు నామినేట్ చేయడం కరెక్ట్ కాదు సో అది అది నచ్చలేదని నామినేట్ చేసి దిస్ ఇస్ ఓకే కానీ నెక్స్ట్ చూడండి ప్రేరణకు నామినేట్ చేస్తూ ఆల్రెడీ నాకు సార్ కూడా చెప్పారు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వాలమ్మా వదిలేయండి అన్న సెన్స్లో చెప్పారు ప్రేరణ కూడా చేయాలనుకోవాలి ఈవిడ ప్రేరణ చేస్తూ చెప్పిన పాయింట్ ఏంటంటే ఎన్ని నైట్ డిస్కస్ చేసి అంత మంచి మంచి పాయింట్లు తీసుకొని వచ్చి నామినేట్ చేయాలని చూసింది కానీ అవి ఏం చెప్పకుండా సుత్తి పాయింట్లు చెప్పింది నువ్వు ఎమోషనల్ అవుతావు అనే పాయింట్ ఎందుకు చెప్పలేదంటే సీతతో సీతాతో ఈవిడ చెప్పద్ది విష్ణునే నిన్న నైట్ ఎమోషనల్ అవుతుంటు సో నిన్న అనింది ఆవిడ ఎన్నిసార్లు ఎమోషనల్ అయింది అనే పాయింట్ చెప్పొద్ది అదే పాయింట్ నేను కూడా సీత కూడా చెప్తాను నాకు కూడా అదే ఉన్నాయి అని చెప్పింది నా తెలిసి మళ్ళీ డిస్కస్ చేసుకున్నట్టున్నారు నువ్వు చేస్తే నాకు ఉండదు పాయింట్లు అనేసి సీత ఆ పాయింట్లో మేము చేస్తాను అన్నట్టుంది పాయింట్లు మార్చి చెప్పింది ఇక్కడ దొరికిపోయింది ఏమేమి పాయింట్లు చెప్పిందంటే ఒక కంటెస్టెంట్ నీ మీద బీప్ మాటలు వాడాడు ఇది ఎక్కడంటే సాక్షుల టాస్క్లో ఇప్పుడు సంచాలకు ఉన్నప్పుడు పృథ్వీ అవుట్ అయినప్పుడు ఎఫ్ఆర్ట్ యూజ్ చేశాడు అక్కడ అది యూజ్ చేస్తే ఆ పాయింట్ మీద నువ్వు డిఫెండ్ చేసుకోలేదు అండ్ నా ఎక్స్ గురించి మాత్రం సిల్లీ నామినేషన్ చేసావు నాకు జరిగిన దాని మీద స్టాండ్ తీసుకోలేదు నా ఎక్స్ మీద మాత్రం నామినేట్ చేసావు కానీ చిన్నది అది ఎక్స్ పాయింట్ కానీ నిన్ను ఎఫ్ఆర్ట్ యూజ్ చేసిన వాటి మీద నీ పాయింట్ మీద నువ్వు నేను డిఫెండ్ చేసుకోలేదు దాని విషయంలో నువ్వు నీ నీ పాయింట్ మీద స్టాండ్ తీసుకోలేదని నామినేట్ చేసింది దాని ప్రేరణ నా యొక్క బీప్ వార్డు అతని యాంగర్లో నార్మల్గా స్లిప్ అయ్యా అన్నాడు అనేసి నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను వదిలేశాను అగ్రెషన్లో వాడే లేదు ఓత లాగా దాంట్లో ఏముంది దాంట్లో స్టాండ్ తీసుకోవాల్సింది ఏముందని క్లియర్గా మాట్లాడింది విష్ణు ఓకే అవునా ఇక్కడ ఆ పాయింట్ మీద నిలబడైనా ఉంటే ఓకే ఓకే అనేసి ఇంకో పాయింట్ చెప్తా ఉంటుంది నువ్వు అన్నావు ఐ హ్యావ్ ఓన్లీ వన్ పాయింట్ అని చెప్పి నేను ఇంకో పాయింట్ చెప్తే డిఫెండ్ కూడా చేయదింది సరే అనేది వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడ ఇదంతా ఓకే ఇది సిల్లీగా తెలిబుచ్చిలాగా చేసినప్పుడు ఇది ఓకే కానీ అసలు నచ్చినది ఏంటంటే డిఫెండ్ చేసుకోవాలని ఈవిడు మాట్లాడడం ఎఫర్ట్ యూజ్ చేసుకున్న దానికి నీ మీద నీ పాయింట్స్ వచ్చినప్పుడు నువ్వు నేను డిఫెండ్ చేసుకోపోతే ఎవరు చేసుకుంటారనే పాయింట్ తీసుకొస్తే నాకు నాకు వచ్చింది మాకు ఇంట్లో వాళ్ళు లేరేమో మీ మాకు మీకు ఇంట్లో వాళ్ళు లేరేమో నాకు చూసే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉన్నారని సోనియా గారు అంటే దానికి అంత పెద్ద స్టేట్మెంట్కి డిఫెండ్ చేసుకోకుండా వదిలేసింది ఆవిడ ఈవిడ మాట్లాడుతుంది డిఫెండ్ చేసుకొని పక్కన వాళ్ళని అది నాకు అర్థం కావట్లేదు దాంతోపాటు సిల్లీ పాయింట్ తీసుకొని వచ్చి అక్కడికక్కడ ఆర్గ్యుమెంట్ చేయకుండా నువ్వు ఓకే అది కన్విన్స్ అయిపోయింది వెంటనే కన్విన్స్ కాకుండా నేను కన్విన్స్ అయిపోవడం మళ్ళీ ఇంకో పాయింట్ తెస్తాను వద్దంటే ఓకే అన్నో అనేది విష్ణు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రకంగా అంటే కేర్లెస్నెస్ లైట్ తీసుకుంటా ఉంది అన్నిటికీ అంటే విన్నర్ విన్నర్ క్వాలిటీ కాదు ఇవి నో డౌట్ అంతే ఆవిడ టాప్ ఫైవ్లోకి వెళ్ళచ్చు టాప్ టూలోకి వెళ్ళొచ్చు ఏమన్నా విన్నర్ క్వాలిటీ అయితే నాకు కనపట్ల రోజు రోజుకి డౌన్ అవుతుంది ఆవిడది తర్వాత సరికి రివెంజ్ నామినేషన్ లాగా అది అనిపించింది అది ఇది అనేసి విష్ణు రివెంజ్ థింగ్ అయితే అన్నీ తీసి మాట్లాడేవాను కదా ఆ తోసు పాయింట్లు కూడా ప్లస్ ఆ బూత్లు అవన్నీ మాట్లాడేవాను కదా రివెంజ్ నామినేషన్ అయితే కాదంటే ఓకే ఓకే మర్చిపోదామని అది అనుకున్నాను మళ్ళీ నేను నామినేట్ చేయలేదనేసి నడిచిపోయి ఫోన్ గొడుచుకోవడం అయిపోయింది తర్వాత సరికి పృథ్వీ నామినేషన్ వచ్చి నబిల్ నామినేట్ చేస్తాడు నబిల్ నామినేట్ చేస్తూ నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని తీసేసా గేమ్లో సంచాలక్గా కరెక్ట్ ఉంటావని ఎంత కామెడీ అంటే నువ్వు సంచాలక్గా నిన్ను స్ట్రాంగ్ ప్లేయర్ అని తీసేలా సంచాలక్గా బాగా చేస్తావని ఏదో ఫస్ట్లో తీసేసే మాటడు భయంకరంగా బ్రదర్ డర్లింగ్ అక్కడ సంచాలక్గా తీసేసిన వాళ్ళు పెడతారని బిగ్ బాస్ ముందేం రూల్ పెట్టలేదు అంటారు అంటాడు ఏదో మర్చిపోయి ఏదో ఇంటెలిజెంట్గా చెప్పాలనుకో పృథ్వీగా మాట చెప్తాడు నేను తీసేసింది స్ట్రాంగ్ ప్లేయర్ అని కాదు సంచాలకు ఉంటావు అని మంచిగా చేస్తావన్నట్టు అట్లా రూల్ ఏం పెట్టలేదు డార్లింగ్ అంటే ఓకే అది ఓకే అనేసి దాన్ని కవర్ చేసి మళ్ళీ వేరే చెప్తాడు సేమ్ సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయ్యావు సంచాలకగా ఫెయిల్ అయ్యావు అనే పాయింట్ చెప్పాడు అక్కడ చూడలేదు ఎక్కడ చూడలేదు నాలుగైదు చదువుతుంది నేను ఎక్కడ చూస్తాననే పాయింట్ మీద నామినేట్ చేశాడు ఇది నాకు నచ్చలేదు ఎందుకంటే సంచాలక్గా ఫెయిల్ అయిందే లేదు నబీలు అదే పాయింట్ మీద నామినేట్ చేస్తాడు ఇది పెద్ద పాయింట్ కదా అనిపిస్తుంది నాకు మనకంటే నామినేట్ చేస్తూ ఫిజికల్లీ మెంటల్లీ వీక్ అని అనిపిస్తుంది పాటుగా కన్నింగ్గా కూడా అనిపిస్తున్నావు నువ్వు నైన్ ఖాతం ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా ఇప్పుడే కదా నైన్ ఖాతా అన్నావు ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా నువ్వు కొంచెం ఇప్పటికీ కన్ఫ్యూజన్లో ఉన్నా అనేసి అంటున్నావు క్లారిటీ లేదంటున్నావు దోశ మ్యాటర్లో కూడా కన్నింగ్గా ఉన్నావని ఇతనికి చెప్పిన రీజన్స్ విడివిడిగా విడివిడిగా ఫిజికల్లీ మెంటల్లీ తర్వాత కన్నింగ్ అనే దానికి నీట్గా విడివిడిగా చెప్పాడు ఓకే రీజనబుల్గా ఉన్నాయి ఈ రీజన్ మాత్రం చాలా బాగా రీజనబుల్గా అనిపించింది పృథ్వీ నుంచి ఎలాబొరేట్గా చేసి చెప్పాడు బాగా అనిపించింది అయితే నువ్వు ఫిజికల్గా ఫిట్ లేవు అని వేయడం నాకు నచ్చట్లా ఎందుకంటే ఫిజికల్గా ఏముంది సన్నంగా ఉంటే పనికిరాడా టాస్క్లో సన్నంగా ఉంటే ఆడలేడా ఈజీ ఫిజికల్లీ ఫిట్ అనేది కాకుండా మెంటల్లీ ఓకే నిజంగా మెంటల్గా అతను ఏదైతే స్ట్రగుల్ అయిపోతున్నాడు సడన్గా సీరియస్ అవుతాడు సడన్గా హ్యాపీగా ఉంటాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆగిపోతుడు స్పేస్ కావాలంటాడు అవన్నీ కూడా నచ్చట్లా అదనమాట ఇంకా కొంచెం మాట తాగుతాం గంట పైన ఉంటుంది ఇంకా అసలు పాయింట్ గేమ్ రాకపోతే మనం ఏం చేద్దాం నామినేషన్ అంటే లేట్ అవుతుందని ఇవ్వడాలుగా తిట్టుకుంటూ ఉంటారు మీరు ఆ తర్వాత అయిపోయిన తర్వాత పృథ్వీ నామినేషన్స్ అయిపోయినాయి నెక్స్ట్ సీతా నామినేషన్స్ అరాచకం ఇంక మాట్లాడడానికి లే నామినేషన్స్ అరాచకం ప్రేరణ నామినేట్ చేస్తూ ఎమోషన్ ఎమోషన్ అనేసి నీ ఎమోషన్ వల్ల గేమ్కి ఇబ్బంది పెట్టుకుంటున్నావు ఎమోషన్ ఓవర్ బోర్డ్ అవుతున్నా నాకు నామినేట్ చేసావు కానీ నీ దగ్గర ఎమోషన్ కాని సందర్భం ఏది చెప్పు ప్రతి దాంట్లో ఎమోషన్ అవుతున్నావు అని నామినేట్ చేసినాయి మన నామినేషన్ టాస్క్లో నువ్వు ఎమోషన్ అన్నావు కదా ఎక్ టాస్క్లో నువ్వు ఎలా ఆడవు మాటలు కానీ గిరేయడం కానీ తనడం కానీ ఇవన్నీ ఎమోషన్స్ కాదా ఇవన్నీ ఎమోషన్స్ కాదా నువ్వు చెప్పావు వేరే వాళ్ళని హట్ చేసే నీ ఎమోషన్ రైట్ అయినప్పుడు నన్ను నేను హట్ చేసుకున్న ఆ గేమ్లో గెలవడానికి ట్రై చేసే ఎమోషన్ రాంగ్ ఎలా అవుద్ది ఇంకా అవతల వాళ్ళు మాట్లాడడానికి వెళ్ళా సూపర్ పాయింట్ ఎక్సలెంట్ పాయింట్ మాట్లాడింది ప్రేరణ మీ క్లాన్ మా మీద అటాక్ చేసినప్పుడు మా క్లాన్ మీ మీద అటాక్ చేసినప్పుడు నేను చేసినవి అవన్నీ అంటే నేను చెప్పేది మొత్తం తిప్పేస్తావా జిలేబీ లాగా జిలేబీ లాగా తిప్పేస్తారు వాళ్ళ పెద్ద పెద్ద పదాలు తీసుకోవచ్చు కొత్త కొత్త పదాలు దానికి సీత ఏమంటుంది అంటే ఎస్ నా మీద కూడా అంతే అటాక్ అయింది కదా నేను కూడా అదే కదా చేసింది దాన్ని నువ్వు ఎందుకు అర్థం చేసుకోవాలని మళ్ళీ తిప్పు తర్వాత ప్రేరణ నీ ఎమోషన్స్ టాస్క్లో ఓవర్ 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 పవర్ ఓవర్ ఓవర్ పవర్ చేశాయి అది నేను చెప్పిందంటే సీత చెప్పు నీ ఎమోషన్స్ ఈ టాస్క్లో ఓవర్ పవర్ చేయలేదా మరి నువ్వు కూడా చేసావు కదా అని చెప్పి ప్రేరణ చేశాయి అనే నామినేషన్ రీజన్ చెప్పి ఆవిడ చేత ఒప్పించి నామినేట్ చేసింది టూ గుడ్ ఫ్రమ్ సీతాప్ ఇంకా మాట్లాడడానికలే ప్రేరణని యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయింది తర్వాత నాగమణి కంట నామినేట్ చేస్తూ సేమ్ మంచిగా రీజన్ చెప్తూ నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో తెలియట్లేదు ఎప్పుడు నవ్వుతావో ఎప్పుడు నవ్వవో తెలియట్లేదు ఎప్పుడు మాట్లాడతావో ఎప్పుడు మాట్లాడవో తెలియట్లేదు అనేసి చెప్పింది నేను చేంజ్ అవుతాను కొంచెం టైం తర్వాత నాతో వచ్చి మాట్లాడండి నాకు కొంచెం టైం ఇవ్వాలి ఒక థర్టీ మినిట్స్ ఏదైనా డౌన్ అయితే అదొక్కటే అర్థం చేసుకొని కొన్ని డేస్లో అందరితో చెప్తున్నాను అందరికి చెప్తున్నా అని చెప్పి నేను చేంజ్ అయితే అవ్వడానికి ట్రై చేస్తానని చెప్పాడు ఇతను కూడా యాక్సెప్ట్ చేశాడు సీత నామినేషన్ రీజన్స్కి టూ గుడ్ సీత మాత్రం తర్వాత నెక్స్ట్ అష్మి వచ్చి నామినేషన్ చేసింది నాగమణి కంఠను నామినేట్ చేస్తూ ప్రతి వీక్ నామినేట్ చేస్తాను కదా అదే అర్థం ఇక్కడ నాగమణి కంఠను నామినేట్ చేసిన రీజన్ నాకు నచ్చలా ఫస్ట్ ఏం చెప్పిందంటే లాస్ట్ వీక్ చెప్పారు కదా నువ్వు ఫిజికల్లీ వీక్ ఉన్నావని ఫిజికల్లీ వీక్ ఉన్నావు అనే పాయింటే కరెక్ట్గా దాంట్లో కూడా పృథ్వీతో పోల్చుకుంటే నువ్వు వీక్ ఉన్నావు పృథ్వీతో నేను కూడా ఫైట్ చేశాను నువ్వు పృథ్వీ దగ్గర ఆ నాటకాలు ఆడావు ఈ నాటకాడా ఆడావు అది అనేసి చెప్పింది పృథ్వీ దగ్గర కావచ్చు ఎవరి దగ్గర కూడా ఆ రోజు టాస్క్లో మనోడు కింద పడి తలకాయ అంత గట్టిగా తగిలితేనే దాని మీద కూడా ఏ డ్రామా చేయలేదు నిఖిల్ని బ్లేమ్ చేయలేదు ఎవరిని బ్లేమ్ చేయకుండా మళ్ళీ వచ్చి ఆడాడు ఆవిడ అన్నట్టుగా అతను ఏ డ్రామాలు ఆడలో ఆ రోజు మహా అయితే అప్పుడప్పుడు తగిలినప్పుడు వదలండి వదలండి అనేసి అనుకున్నాడు అంత మించి ఏం లే క్లియర్గా అతను సాయశక్తులా ట్రై చేసి ఆడాడు అంత బక్కపలచగా ఉన్నా కూడా గుడ్లు తెచ్చాడు వాళ్ళ టీం ఇంకా చెప్పాలంటే ఇతను నామినేట్ చేయకూడదు ఆ టీంలో ఎందుకంటే ఆ టీంలో ఉంటూ అభయ్ వదిలేస్తా అన్న కూడా గేమ్ని ఇతను వదిలేలా అభయ్ మీద కూడా పోరాడిన వ్యక్తి అభయ్ మీద కూడా నేను ఒప్పుకోను ఇది అన్న వ్యక్తిని నువ్వు ఆడలేదని వాళ్ళ టీం మెంబరే నామినేట్ చేస్తుంటే కామెడీగా ఉంది అతను ఆడాడు సాయశక్తులు ఆడాడు దాంతోపాటుగా ఫిజికల్ ఫిట్గా కాదని నామినేట్ చేయడం అనేది ఒక తుపా రీజన్ యశ్మి నుంచి నాకు నచ్చలేదు సన్నంగా ఉంటే నామినేట్ చేస్తారా అంటే సన్నంగా ఉండాలి టాస్క్ రాకూడదా అంటే అసలు గేమ్కే రాకూడదా సన్నంగా ఉన్నావు పృథ్వీతో కంపేర్ చేసింది మళ్ళీ అది వరస్ట్ అనిపించింది నాకు దాంతోపాటుగా వీక్ అయితే నేను కూడా ఆడానండి ప్రతి టాస్క్ వేరే వాళ్ళని ఈక్వల్గా ఎక్స్ తీసుకొని వచ్చాను వేరే వాళ్ళతో నేను కూడా ఎక్కడా కంప్లైంట్ కూడా చేయలేదు నిజంగా కంప్లైంట్ చేయలేదు నాకు మనకంట కింద పడ్డప్పుడే చేయలేదు నేను ఎప్పుడు ట్యాక్స్ కూడా చేయవేయలేదు అంటే నాకు ఇటక వెళ్ళింది అట్టకెళ్ళింది ఆ సంపతి కాట్లు ఏం వాడడం కూడా వాడలేదు అండ్ స్ట్రాంగ్గా ఆడాను గుడ్లు కూడా తెచ్చాను యష్మి నేను పృథ్వీతో కూడా గేమ్ ఆడాను పృథ్వీ రోజు వచ్చి నువ్వు స్ట్రాంగ్గా ఉండు అని చెప్పి 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 నువ్వు స్ట్రాంగ్ అవుతున్నా తప్ప నేను నువ్వు పృథ్వీ రోజు నీకు చెప్తున్నాను స్ట్రాంగ్ అవ్వు స్ట్రాంగ్ అవ్వని అయినా కూడా నువ్వు స్ట్రాంగ్ అవట్లేదు ఎట్లా అవుతాడు స్ట్రాంగ్ అంత బక్కపల్చిన మనిషి ఈ నూట ఐదు రోజుల్లో ఈ పది రోజుల్లో నువ్వు స్ట్రాంగ్ అనగా స్ట్రాంగ్ అవుతున్నావు ఏం తుపా లాజిక్ అది యష్మి నుంచి తర్వాత నువ్వు ఎమోషనల్లీ వీక్ అయి వీక్ అయ్యి ఉంటే గేట్స్ తొయ్యండి అని వేరే వాళ్ళని ఆ రోజు నేను చెప్పి వెళ్ళిపోయి ఉన్నాను నాకు ఎమోషనల్లీ కూడా నువ్వు వీక్ అని చెప్తే ఎమోషనల్లీ వీక్ అయి ఉన్నట్టు నాకు నేను గేట్లు తెరవండి నేను వెళ్ళి తోసుకొని వెళ్ళిపోతున్నాను నేను ఉన్నానని చెప్పేవాడిని నేను ఎమోషనల్గా వీక్ అవ్వలేదు ఆ రోజు నుంచి మళ్ళీ స్ట్రాంగ్ అవుతున్నాను ఆ రోజు భరస్ట్ అయిన తర్వాత అని క్లియర్గా మాట్లాడితే తనకి యష్మి గేట్స్ తీసి నేను నామినేట్ చేస్తానంటే నువ్వు ఎన్నిసార్లు అయినా నామినేట్ చేసుకుని నేను ఇక్కడే ఈ హౌస్లోనే ఈ షోలోనే ఉంటా అని గట్టి గట్టి కరుచుకున్నాడు సో ఇక్కడ నామినేషన్ రీజన్స్ అశ్మి అస్సలు బాగాలేదు ఫిజికల్గా ఫిట్ లేడు అనే రీజన్ ఒక్కటే చెప్పి దాన్ని నామినేట్ చేయడం అస్సలు కరెక్ట్గా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది దట్టు లాస్ట్ వీక్ బాగా ఆడిన తర్వాత దెబ్బ తగిలిన తర్వాత కూడా అతను నేను ఆడాలి అనుకుని వస్తే చీఫ్ వద్దన్నా కూడా దాన్ని అప్రిషియేట్ చేయాలి కానీ నామినేషన్ దాకా తీసుకొచ్చే పాయింట్ కాదు నాకు నచ్చలే అయిపోయింది తర్వాత సోనియాని నామినేట్ చేస్తూ స్ప్రే కూడా హార్ష్గా కొట్టింది అది కూడా నచ్చలే నాకు అశ్మిని తర్వాత సోనియా నామినేట్ చేస్తూ మీ క్లాన్కి తీసుకెళ్ళి మీ మీ క్లాన్కి నేను మా మన మా మా క్లానిక్ ఫస్ట్ వీక్ తీసుకున్నది ఎట్లా అంటే నిన్ను తప్పు చేసినా కూడా చెప్తావు నాకు కూడా చెప్తావు అనేసి తీసుకుంటే నువ్వు ఏమీ చేయలేదు దానికి రీజన్ ఒకవేళ నువ్వు చెప్పే రీజన్ దానికి చీఫ్కి రెస్పెక్ట్ ఇవ్వడానికి అలా ఉన్నాను అనుకుంటే ఇప్పుడు నిఖిలికి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వలేదు నిఖిల్ క్లాన్లో నిఖిలికి అసలు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనే పాయింట్ సూపర్గా మాట్లాడింది దాంతోపాటుగా ఎక్ టాస్క్లో కూడా నువ్వే చెప్పావు పృథ్వీ అగ్రెషన్ స్ట్రెంగ్త్ అనే ఇప్పుడే చెప్పావు కదా కాబట్టి వాళ్ళని స్ట్రెంత్గా నువ్వు ఆడుకున్నావు తప్ప నువ్వు ముందుకు రాలేదనిపిస్తుంది ఇది కూడా రాంగ్ ఎందుకంటే లైవ్ చూసాను ఎపిసోడ్ చూసాను యష్మి దగ్గర నుంచి సోనియా వెళ్ళి ఆరో ఏడు గుడ్లు తీసుకొస్తుంది ఆరేమో ఐదో ఆరో తీసుకొని వస్తే ఫస్ట్ వెళ్ళి యష్మి వచ్చి నుంచి తర్వాత యష్మి దగ్గర నుంచి సోనియా తపక్కన వెళ్ళి వచ్చుకుంటుంది సో అది చేసింది సోనియానే కదా మరి సోనియా ఆడలేదంటే ఎట్లా సోనియా నిజంగా ఫిజికల్ టాస్క్లో ఆడింది కదా అసలు ఆడకుండా ఉందంటే మరీ వరస్ట్ మన ఏదో బ్లైండ్ హేటెడ్ వచ్చినట్టు సోనే యష్మి దగ్గర నుంచి లాక్కోబోయింది ఎక్స్ అసలు ఆడలేదంటేట ఇప్పుడు పృథ్వీతో పాటు సమానంగా ఎట్లా ఆడతారు ఎవరైనా పృథ్వీ వాళ్ళని పంపించారంటే ఎక్కువ అగ్రెసివ్గా ఉండి ఎక్కువ ఫిజికల్ స్ట్రెంత్ ఉండేవాళ్ళు కదా ముందుకు పంపిస్తారు మరి ఎవరైనా దాంట్లో ఏముంది అది పెద్ద పాయింట్ కదా వాళ్ళని ముందుండి వాడుకున్నామంటే వాళ్ళకి ఎక్కువ సలహాలు ఇస్తూ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అనేది కరెక్ట్ పాయింట్ కానీ నువ్వు రాకుండా వేలం పంపించావంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండవులే కదా పంపిస్తారు డిఫెండింగ్ కావచ్చు అటాకింగ్ కావచ్చు మరి వీళ్ళు ఎందుకు వస్తారు వీళ్ళు అక్కడ డిఫెండ్ చేసుకుంటున్నారు కదా బొట్ల మీద పడుకొని ఆ తర్వాత అది కూడా చెప్పింది సోనియా కూడా అండ్ ఫిజికల్ గేమ్ అంటావా ఆ అగ్రి వాళ్ళిద్దరిని ముందు పెట్టి ఆడలేదు అంటావా ఆ అగ్రి ఆడాను వాళ్ళిద్దరిని ముందు పెట్టి ఆడాను నేను వెనకే ఉన్నాను నేను యాక్సెప్ట్ చేస్తున్నానని కూడా చెప్పింది ఎందుకంటే ఐఎమ్ వెరీ మచ్ అగ్రెసివ్ ఇది చాలా ఓవర్ మాట్లాడిన స్వామి చాలా ఓవర్ ఇవే సోనియా నైంటీ పర్సెంట్ బాగా మాట్లాడు ఆ టెన్ పర్సెంట్ పెంట 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 చేసుకుంటున్నారు ఆవిడ ఏందాక అంత ఓవర్ అవసరం ఏమంటుంది ఎందుకంటే నేను ఎందుకు రాలేదంటే ఫిజికల్గా ముందుకు వచ్చి అటాక్ ఎందుకు చేయలేదంటే అని దానికి ఓవర్ ఎగ్జాజిరేట్ చేసి ఆవు గురించి అడు చెప్పడం ఎందుకంటే ఐఎమ్ వెరీ మచ్ అగ్రెసివ్ దాన్ ఎనీబడి హియర్ ఏ మగోనికంటే కూడా అందరికంటే ఎక్కువ అగ్రెసివ్ నేను ఐ వాజ్ డౌట్ఫుల్ అబౌట్ మై అగ్రెసివ్నెస్ ఎవరిని కొడతానో నాకే తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత అంట గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత గ్రౌండ్లో దిగిన తర్వాత అందుకే హట్ చేయకూడదు ఎవరిని కొట్టకూడదు అని నేను రాలేదంట అటాక్కి నువ్వు కొడితే ఊరుకుంటారా నువ్వు హట్ చేస్తే ఊరుకుంటారు చెప్పు ఏదో మాట్లాడగలని మాట్లాడి ఓవర్ ఎగ్జాజరేట్ చేసి ఇంత రెండు మార్కులు ఆన్సర్ కాడ పదహారు మార్కులకు ఆన్సర్ రాసి మొత్తం కొట్టేసేలాగా చేసుకుంటున్నారు ఆవిడ అనవసరంగా నెగిటివ్ ఫీలింగ్ తెచ్చుకున్నారు ఓవర్ ఈ డైలాగులు కొట్టేస్తాను ఎవడు కొట్టేసిది ఎవరు మాట్లాడలేదు ఇన్ని సీజన్లు అంత ఓవర్గా నేను కొట్టేస్తాను అందుకే రావట్లేదు ఎందుకు కొడతావా వారి నాయన అసలు అరాచకం స్వామి నిజంగా ఆ డైలాగులు ఈ ఎవరూ ఓవరు తర్వాత ఐ వాజ్ దేర్ రెండు సార్లు ఎక్స్ ఎత్తేసింది నేనే కదా నీ ఇక్కడ ఇవి కరెక్ట్గా ఉన్నాయి నిజంగా ఎత్తేసింది యష్మి బేసికల్లీ చీఫ్కి రెస్పెక్ట్ ఇస్తావా లేదా అంటే ఇస్తా అనింది యష్మి మరి మా చీఫ్ మీ చీఫ్తో మాట్లాడి అగ్రిమెంట్కి వచ్చి మీ దగ్గర మా ఎక్స్ మా దగ్గర మీ ఎక్స్ ఎత్తేకూడదు అన్నప్పుడు నువ్వు మళ్ళీ వచ్చిందికి ఎత్తేసావు అంటే అది మా చీఫ్ మాకు చెప్పలేదని అది మనకు లైవ్లో కూడా క్లారిటీ లేదు ఎందుకంటే మనోడు నిఖిల్ కూడా అవును ఎందుకు ఎత్తేసావు సోనియా అనేసి అడిగి మళ్ళీ ఆ ఎక్స్ ఇప్పించడే ట్రై చేస్తాడు అంటే క్లారిటీ లేదు అతను చెప్పినట్లు నిజంగానే అది మనకి లైవ్లో చూసిన క్లారిటీ లేదు ఆ డిస్కషన్ చేసుకున్నారు ఆ తర్వాత సరికేష్మి నువ్వు వేరే వాళ్ళని వెపన్స్ లాగా వాడుకుంటావు నువ్వు మాత్రం ముందుకు రావు అనేది నా పాయింట్ దిస్ ఇస్ క్లియర్ అనేది అది ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది ఈ టాస్క్ అలాంటిది వాళ్ళని వాడుకోరు వాడుకుంటావు అని సోనియా కూడా యాక్సెప్ట్ చేసింది సోనియా అక్కడ ఓవర్ డైలాగ్ కొట్టింది నాకు నచ్చలేదు కానీ అంతా ఓకే దాంతోపాటు ఇంకొక అత్తి డైలాగ్ కొట్టింది ఏం తెలుసా వేరే వాళ్ళని వెపన్స్లో వాడుకుంటావు నువ్వు మాత్రం ముందుకు రావు అనేది చెప్పిన తర్వాత సోనియా నిన్ను ఎవరు ఎత్తుపడేశారు కూడా నువ్వు తెలుసు కదా చూసుకో యాష్మి అది నాకు తెలుసులే అనింది తర్వాత సోనియా చీఫ్ రెస్పెక్ట్ కోసం కదా నువ్వు మాట్లాడింది ఇటు ఎన్ని పాయింట్లు ఎందుకు వచ్చాయి నాకు అర్థం కావట్లేదు ఆ పాయింట్ కాదు ఈ పాయింట్ కాకుండా ఎక్కడికో జంప్ చేసి ఏరే పాయింట్కి వెళ్ళావు అంటే యష్మి నువ్వు ఫిజికల్లీ టాస్క్లో అనిపించ అనిపించలేదని కూడా చెప్పాను కదా ఆ పాయింట్ కూడా చెప్పాను కాబట్టి ఈ పాయింట్ తీసుకుని వస్తున్నా అప్పుడు సోనియా ఫిజికల్లీ అనిపించలేదా చూడాలి కదా యష్మి ప్రతిసారి పృథ్వీని నిఖిల్ని చూస్తే ఎట్లా అవుతుంది చెప్పు నన్ను కూడా చూడాలి కదా మమ్మల్ని కూడా చూడాలి కదా నీ క్లాన్లో ఉన్నప్పుడు ఎలాగూ చూడలేదు పక్క క్లాన్లో ఉన్నప్పుడు ఏం చూస్తావు నువ్వు చెప్పు అని ఇక్కడ ప్రతిసారి పృథ్వీని నిఖిల్ని చూస్తా ఉంటే మేము ఎక్కడ కనపడతాం అనే పాయింట్ నాకు నచ్చలేదు ఎందుకు చెప్పంటారా అదే నోరు జారింది అని చెప్పింది చూసారా అర్థకం పెట్టి దీనికోసమే ఎందుకు తెలుసా ఇది ఎందుకురా అనిపిస్తుంది అంటే ఇది అయిపోయిన తర్వాత లైవ్లో యష్మి చాలా ఏడుస్తుంది దీని విషయంలో అలా ఎలా అంటుంది వాళ్ళ పేరెంట్స్ చూస్తారంట మన పేరెంట్స్ చూడరా నువ్వు ప్రతిసారి పృథ్వీని నిఖిల్ని చూస్తావంటే ఏంటి డ్రామా చేస్తుంది యష్మి అనుకున్నా తర్వాత అర్థమైంది డ్రామా కాదు పృథ్వీ పృథ్వీతో ఒకరోజు సోనియా ఏమంట నందన్ నందు నందు రే మా ఊడు బైండు పృథ్వీతో ఒక రోజు అంటది యష్మి సోనియా ఏమంటది ఏ రా నీకు సోనియాకి ఏం జరుగుతున్నారా ఏమవుతున్నారంటే ఏమిరా అంటే చెప్పు అందరూ అనుకుంటున్నారు చెప్పు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అంటారు ఆ మాటని పృథ్వీ తీసుకెళ్ళి అశ్మితో చెప్తారంట అష్మి ఈరోజు చెప్పింది మాట ఆ రోజు కూడా చెప్పింది ఈ రోజు కూడా చెప్పింది ఆ మాట పృథ్వీ వెళ్ళి యస్మికి చెప్పాడంటే యష్మి ఏమనుకుంటుంది రాంగ్ పోట్రే అవుతుంది ఆవిడ మా ఇద్దరిని రాంగ్గా మాట్లాడుకుంటుంది అనే కదా అర్థం ఆ టైంలో ఈరోజు నువ్వు వాళ్ళిద్దరిని చూడనే సరిపోయి మమ్మల్ని ఏం చూస్తావనే అప్పుడు దాన్ని గానే పోట్రే అవ్వద్దు కదా నోరు జారినట్టే కదా అప్పుడు ఆవిడ గా ఏమనుకుంటుంది అంటే నేను వాళ్ళిద్దరిని చూడడానికి మా ఇద్దరు వాళ్ళ వాళ్ళ రిలేషన్ రాంగ్గా పోట్రే అవుతున్నట్టుగా చెప్పింది అన్నట్టుగా అనుకొని పృథ్వీ చెప్పిన తర్వాత కూడా అది అన్నీ బేరీ చేసుకుని ఆవిడ రాంగ్గా అనుకుంటుంది ఇదేంటి ఇట్లా మాట్లాడుతుంది అబ్బాయిల గురించి మిక్స్ చేసి మాట్లాడుతున్న మాతో అనేసి బాగా బాధపడింది అది నిజంగానే తప్పు సోనియా ఆ మాట అండవు ఆవిడ ఇంటెన్షన్ మేబీ వేరేదే ఉండొచ్చు ఆచితూచి మాట్లాడాలి ఆల్రెడీ రెండు మూడు లూజ్ మాటలు మాట్లాడిన తర్వాత ఆచితూచి మాట్లాడకపోతే పంచులు పంచులు వేస్తుంది అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ చూడండి అన్నీ ఎలా ఉంటాయో ఆ రోజు విష్ణుని మీరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అని ఫ్రెండ్ అనేది పాయింట్ తీసుకొని వస్తేనే అడల్ట్ కామెడీ అని ఇక్కడికి వచ్చేసరికి ఈవిడ నీకు యష్మికి ఏం జరుగుతుందా అనేసి మాట్లాడా అసలు లక్ష్మికి సంబంధం లేదు పాయింట్ యస్మిక్ గొడవలు యష్మి పాయింట్ తెచ్చి పృథ్వీ దగ్గర అడగొచ్చా వాళ్ళ ఫ్యామిలీ చూడరా అదే పాయింట్ పృథ్వీ లష్మికి అడిగింది యష్మికి చెప్పేసి ఉంటే ఆవిడేమనుకుంటుంది సోనియా మా ఇద్దరు గురించి ఏదో తప్పుగా అనుకుంటుంది అంటే ఈ వీళ్ళిద్దరే రిలేషన్ సంథింగ్ అనుకుంటుందనే కదా ఆ టైంలో నువ్వు వాళ్ళని చూడడం సరిపోయా అంటే తప్పుగా అనిపిస్తుంది ఆ అమ్మాయి ఎక్కి ఎక్కి ఆడుతుంది అది రేపు వస్తుంది నేను మిడ్ నైట్ మే అప్డేట్లో చేస్తాను ఇక్కడ నాకు సోనియా అస్సలు నచ్చలేదు దాంతోపాటుగా నెక్స్ట్ మనోడిని నామినేషన్స్ అంతా అయిపోతుంది ఎవరిని సేవ్ చేస్తాం అంటే నైనికాని సేవ్ చేసిండు నిఖిల్ ఎక్కడ అడ్డంగా బుక్ అయిపోయాడు బుక్ అయ్యేలాగా బిగ్ బాస్ చేసిండు మనోడు ఎవరిని చేసినా అక్కడ మనోడికి లేనిపోయిన తలనొప్పిలో వస్తాయి ఒకవేళ పృథ్వీని చేస్తుంటే ఫ్రెండ్ మన సోనియాకి ఇచ్చాడు ఈరోజు పృథ్వీకి ఇచ్చాడు సింపుల్ అడ్డంగా బుక్ అయ్యాడు అంటే నా దృష్టిలో అడ్డంగా బుక్ కాల కానీ మనకు నచ్చడం వల్ల ఏం చేస్తామంటే ఆటోమేటిక్ పృథ్వీకి ఇవ్వాల్సింది అనటం పృథ్వీకే ఇవ్వాల్సింది కానీ ఏం జరిగింది పృథ్వీకి ఇస్తే వచ్చే నెగిటివ్ కంటే నైనికాకి ఇస్తే వస్తే నెగిటివిటీ తక్కువ దాని నుంచి అపాట్ అవ్వాలనుకుంటున్నాడు దూరం అవ్వాలని అనుకుంటున్నాడు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే పృథ్వీకి ఇస్తే ఇద్దరు ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటా ఉంటే మనిషే కదా అంటారు అదే ఎక్కువ నెగటివిటీని తీసుకొస్తుంది నైనికాకి ఇచ్చే దాని మీద నైనికాకి ఇచ్చేసరికి అట్లీస్ట్ పృథ్వీకి వెళ్ళేదని ఆ నెగిటివిటీ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే అది కొంచెం వయసుకి ఏమైనా ఉంటుంది ఏ ఇరవై నాలుగు గంటల ఫ్రెండ్కి ఇచ్చేవాడు మనమే అంటాం అక్కడ నిఖిల్కి ఇచ్చిన ఛాన్సే బిగ్ బాస్ వాంటెడ్గా ఇచ్చి ఏది ఇచ్చినా తప్పు పట్టేలాగా చేశాడు అంతమించి ఏమీ లేదు అయితే వాస్తవానికి అడ్డంగా బుక్ అయినట్టు ఒక రకంగా చూసుకుంటే ఎందుకంటే లైవ్లో ఏం తెలుసా పృథ్వీ కూడా పర్ఫెక్ట్ పాయింట్ ఆడుతున్నాడు నువ్వు ఏం చెప్పొద్దు దైనికా ఎందుకు ఇచ్చావు చెప్పు దానికి చెప్పలేకపోతుండ్రు వాలిడ్ రీజన్ ఏ ఆ అమ్మాయికి చెప్పిన రీజన్స్ కరెక్ట్